Dado la mierda. బుద్ధిజంలో ఎక్స్పర్ట్ అయినటువంటి మన అన్నప్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి మంగేష్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం మనం. అన్నప్రెడ్డి 1957 నుంచి 1964 వరకు తిరిగి పనిచేసి పదవీ విరమణ చేశారు. తర్వాత 1991 నుండి 90 డిగ్రీ కోర్సును బోధించారు. మొత్తం మీద వీరు 35 గ్రంథాలు రాశారు. వీటిలో ముఖ్యమైన బౌద్ధం పరిశోధనలు మరికొన్ని. బుద్ధ దర్శనానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2000 ప్రధాన సంపాదకులుగా కూడా పనిచేశారు. 20వ శతాబ్దంలో బౌద్ధం ప్రజాస్వామ్యం, మనోవిజ్ఞానం, అనుభవికవాదం, వ్యక్తివాదం, సామ్యవాదం లాంటి భావ బుక్కును కూడా రాయడం జరిగింది. ఆచార్య నాగార్జున మీద అతను సమగ్ర గ్రంథం తెలుగులో తీసుకురావడం జరిగింది. అప్ప అన్నప్పారెడ్డి వెంకటేశ్వర రెడ్డి. ఇఫ్ యు జస్ట్ లుక్ అట్ ది టైటిల్స్ ఆఫ్ ద బుక్స్ దట్ హీ హాస్ ఆథర్డ్, యూ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ హిస్ వెరీ బ్రిలియంట్ మైండ్. సంబడీ హూ హ్యాస్ ట్రైడ్ టు ఎక్స్ప్లోర్ ది సెటిలిటీస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద బుద్ధా ఇన్ సచ్ అ వే ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, రైట్ ఫ్రమ్ ది సైకోథెరాప్యూటిక్ పర్స్పెక్టివ్, యు నో బ్రింగింగ్ ఇన్ the sort of ideas of what's happening in the modern field of psychology, combining it with the ideas of socialism and so on. So a very profound sort of a scholar we have. He is renowned for his humility, renowned for his scholarship. He's very much renowned for, you know, bringing out the original thoughts. So I would say that Sir Annapareddy Garu life has contributed so much for the revival of the Buddhist thoughts, Buddhism in this part of our country. Very interestingly, if you look at the kind of the range of the books that he has done on Buddhism, you look at Sutta Nipat, one of the very, very oldest texts in the Pali language, Pali literature. It is the, I think, very archaic Pali, translating it into the Telugu. And then on the other hand, going to the philosophy of Madhyamika, Nagarjuna, and so he has got a gamut of scholarship that one can see from his books. So I think we are very honored to have him today to deliver the fifth lecture in this ongoing Acharya Nagarjuna lecture series. And I won't take a lot of time. I would invite him to deliver his talk, but before I do that, we will begin with lighting the candles and offering the flowers to our ideals, and after that I would request Abjarasan. Shyam sir. Sir, kuch flower offer kar do. సార్
శ్యామ్ సార్ వన్ మోర్ ఫ్లవర్స్. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఐ బెగ్ యువర్ పార్డన్ సార్, మై బాడీ డస్ నాట్ కోఆపరేట్ విత్ మీ సార్. ఐ ఆమ్ టూ ఓల్డ్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ ఐ మే బి పర్మిటెడ్ టు స్పీక్ వైల్ సిట్టింగ్ బిఫోర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆనర్ of inviting me to his artist function to speak on Nagarjuna and his philosophy. At the outset, I want to thank Mr. Shyam Sundar for I was instrumental to him to make this picture Nagarjuna in 2007. It was on my behest he made it under the supervision of Acharya Shivanagireddy, Yaman Shivanagireddy, and I thank him for that. This is the only picture I have of Nagarjuna, because నాగార్జున రోజుల్లో నాగార్జున చిత్రం గీసిన వాళ్ళు కానీ ఆయన విగ్రహాలు కానీ ఏమీ లేవు. అందుకని ఇది ఊహాజనిత చిత్రమే అయినా చాలా గొప్పగా ఉంది. ఇఫ్ యూ కెన్ అప్రిషియేట్ హిస్ ఆర్ట్, ఐ రియల్లీ బిలీవ్ దట్ ఇస్ వెరీ క్యాపబుల్ మ్యాన్ అండ్ హీ డిడ్ ఇట్ వెల్ టు మై సాటిస్ఫాక్షన్. ఆర్ బ్రిటిష్ ప్రొఫెసర్ మాంక్ విక్రమ్ ఓవర్ హియర్ ఆ రోజున నాకు ఈ బుక్లెట్ ఇచ్చారు. ఆ రెండో పేజీలు ఏముందంటే, వాళ్ళు బావలి 16 మంది శిష్యులను పంపాడు, 15 కాదు 16 మంది శిష్యులను పంపాడు. ఉత్తర హిందూ దేశ బ్రాహ్మణుడు ఆయన మన దక్షిణాదికి వచ్చి గోదావరి తీరాన అస్మక మూలక రాజ్యాల్లో పర్ణశాల నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నాడు. అప్పుడు ఒక ముసలి బ్రాహ్మణుడు చాలా వికృతమైన ఆకారంతో ఉన్నాడు. అతను వచ్చాడు, వచ్చి నాకు ఇంత ధనం కావాలి, నీ వాహనాలు ఇవ్వమని ఆయన యాచించాడు. నేను ఇంతకుముందే యజ్ఞం చేశాను, నా దగ్గర అయిపోయింది, ధనమేమీ లేదు నీకు ఇవ్వడానికి అని చెప్పి అతడు చెప్పాడు. పోయి 7 రోజుల్లో ఈ 7 రోజులు నిద్రహారాలు మాని భయపడుతూ అలాగే ఉన్నాడు. ఇంతలో ఒక దేవత వచ్చి శ్రావస్తి జీతవన అనాథ పిండిక జీతవన విహారంలో ఉన్నాడు. ఇది కావాలంటే మీరు పుస్తకాలు చూసుకోండి, నేను రాసింది కానీ లేకపోతే నేను మామూలుగా నేను ఆధారం చేసుకున్న పుస్తకాలు ఏంటంటే మ్యాక్స్ ముల్లర్ రాసిన సీక్రెట్ బుక్స్ ఆఫ్ ఈస్ట్ 10th volume, దాంట్లో మ్యాక్స్ ముల్లర్ ట్రాన్స్లేషన్ ఉంది. మ్యాక్స్ ముల్లర్ అంటే చాలా బ్రహ్మాండంగా సంస్కృతాలు అన్నీ చదివినవాడు. తర్వాత ఇంకొకటి హార్వర్డ్ ఓరియంటల్ సిరీస్ అని ఒక గ్రంథమాల ఉంది, అందులో 27th volume కూడా చైల్డ్స్ అనుకుంటాను, నాకు గుర్తులేదు ఇప్పుడు పేరు. అది ఒకటి రెండు ప్రామాణికంగా తీసుకుని నేను అనువాదం చేశాను. అందులో శ్రావస్తనే ఉంది, ఇది వైశాలి అనేది లేదు. ఈ చిన్న ఇది పాయింట్అవుట్ చేసేందుకు మేము దాన్ని అన్యదా భావించొద్దు, ఎందుకంటే ఇది చాలా ప్రామాణికమైన బుక్లెట్. ఇది హిస్టరీని మార్చకుండా, అంటే ఏమాత్రం అటుగుట్టు తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దాన్ని సవరించమని నేను దీనికి కర్తలైన వారిని అభ్యర్థిస్తున్నాను. నన్ను మన్నించండి అలా పాయింట్అవుట్ చేసినందుకు. కావాలంటే మీరు కూడా మీరందరూ వెరిఫై చేయండి. నేను పారాయణ వర్గ వేరుగా ప్రకటించాను, సుత్తనిపాత కలిపి మొత్తం బుద్ధుని సూత్ర సముచ్చయం అనే పేరుతో ప్రకటించాను. అది తైవాన్ వాళ్ళు కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ వేశారు.
తర్వాత మార్నింగ్ మధ్య మహాబోధి బుద్ధ విహార మహేంద్ర హిల్స్ వాళ్ళు కూడా సుత్తనిపాతం నాదే మళ్ళీ రీప్రింట్ చేశారు. కావాలంటే చూడండి, అది కొంచెం ఇది మందరి మాట. తరువాత ఆచార్య నాగార్జునుడి గురించి తెలుసుకోవాలంటే బుద్ధుని తెలుసుకోవాలి. బుద్ధుని తెలుసుకోవాలంటే బుద్ధుని కాలంలో జరిగిన గందరగోళం, తాత్విక అనిశ్చిత పరిస్థితి ఏంటో దాని గురించి కొద్దిగా నేను క్లుప్తంగా చెప్పాలి. అది తెలియకపోతే, ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే, ఎందుకంటే ఆనాటి ఏఎన్ వైట్షేడ్ అన్నాడు, క్లైమేట్ ఆఫ్ ఒపీనియన్ అనే చాలా టెక్నికల్ టర్మ్. ఈ క్లైమేట్ ఆఫ్ ఒపీనియన్ ఏమిటో తెలిస్తే కానీ, మనకి ఆ రోజుల్లో మన పరిస్థితులు తెలిస్తే కానీ, ఆ పరిస్థితుల్లో అట్లా బుద్ధుడు ప్రవర్తిస్తాడు. మార్క్స్ కూడా చెప్పాడు, దేర్ వర్ నో గాంధీ, ది సర్కమ్స్టెన్సెస్ వుడ్ క్రియేట్ అనదర్ గాంధీ. గాంధీ పుట్టి గాంధీ మన దేశాన్ని స్వాతంత్రం తేలేదు అనుకోండి, అలా తేనప్పుడు గాంధీ కానీ ఒకవేళ పుట్టకపోతే, లేకపోతే అక్కడ గాంధీ చోట్ల ఇంకో గాంధీ వచ్చి ఉండేవాడు. అది క్లైమేట్ ఆఫ్ ఒపీనియన్, సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ అవుట్ ఆఫ్ నెసెసిటీ ది నీడ్ టు సాటిస్ఫై ది నీడ్ ఆఫ్ ద డే ఆఫ్ ద టైం. అందుకని ఇక్కడ బుద్ధుడు పుట్టడానికి, బుద్ధుడు అలా కావడానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అదేంటంటే, అసలు భారతదేశ సంస్కృతి రెండు నదులు ఆధారంగా వచ్చింది. రెండు నదులు అంటే ఇమాజినరీ, నేను చెప్పేది నిజమైన నదులు కాదు. అసలు రెండు స్రవంతులు, ఒకటి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో 3 వేలలో ప్రారంభమైన శ్రవణ సంస్కృతి. అంటే ఒక నది కొంతకాలం ప్రవహించింది, మరో నది కొంతకాలం ప్రవహించింది, ఒక నది ఉన్నట్టు రెండో నది తెలియదు. తర్వాత ఈ రెండు సమ్మేళనమై, ఆ సమ్మేళనం తర్వాత ఒకదాని నుంచి ఒకదాని ఆదాన ప్రధానాలు జరిగాయి. ఆ జరగటంలో తాత్విక రంగంలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీరు ఏమైనా గమనించినట్టయితే, శ్రమణ సంస్కృతి అంటే శ్రమణులు అంటే బుద్ధుని సంప్రదాయం, రెండోదేమో రెండో నది బ్రాహ్మణ సంస్కృతి. బ్రాహ్మణ సంస్కృతి ఏమో క్రీస్తు పూర్వం 600తో 1600-1800 ఆ ప్రాంతంలో ప్రారంభమైంది. శ్రమణ సంస్కృతి ఏమో 3000 సంవత్సరంలో ప్రారంభమైంది క్రీస్తు పూర్వం. జాన్ మార్షల్ దాన్ని తవ్వకాలు జరిపి శ్రమణ సంస్కృతిని బయటికి తీశాడు. శ్రమణ సంస్కృతి లక్షణాలు ఏంటంటే, త్యాగం, ధర్మం, మోక్షం, కర్మ ఇలాంటి అంశాలతో ఉంది. ఆర్య సంస్కృతికి వాళ్ళ సంస్కృతి లేదు, పశుపాలకులు, వ్యవసాయం తెలియదు, మరి దోపిడీలు చేసి గ్రామాలను పళ్ళగొట్టి ఆ వచ్చిన ధనంతో నివసించేవాళ్ళు. తరువాత యజ్ఞయాగాదులు, కర్మకాండలు, సంతానం, మగ సంతానం మీద ఇంట్రెస్ట్, ఇలాంటివన్నీ వాళ్ళు ఉండేవి. ఈ వీళ్ళకి వాళ్ళకి ఎంత తేడా ఉందో చూడండి. అటువంటిది, అందుకని మన ఇంద్రుడు పురంధరుడు అంటారు. పురంధరుడు అంటే పురాలని పగలగొట్టేవాడు, పగలగొట్టి దోచుకునేవాడు అని. ఈ పురంధరుడు వాళ్ళ దేవుడు, ఇది ఆర్యుల దేవుడు. అందుకని ఇంద్రుడు పురంధరుడు అయ్యాడు. సరే, ఇలా ఈ రెండు సంస్కృతులు వచ్చి కొంతకాలానికి, ఇది 15వ శతాబ్దం 14వ శతాబ్దంలో ప్రారంభమైంది ఆర్య సంస్కృతి, శ్రవంతి, అది అప్పటి నుంచి వస్తుంది. ఈ రెండు బుద్ధుడి కాలంకి వచ్చేటప్పటికి కొంచెం కలగాపులగం అయ్యాయి. ఇక కలగాపులగం కావడంతో ఆదాన ప్రదానాలు జరిగాయి, ఒకదాన్ని చోటు తీసుకుంది. శ్రమణ సంస్కృతి నుంచినేమో త్యాగం, ధ్యానం, మోక్షం, కర్మ ఇవి, వాటి నుంచినేమో ఇదేమి తీసుకోలేదు శ్రమణ సంస్కృతి. ఎందుకంటే యజ్ఞయాగాదులు, బలులు ఇవన్నీ కూడా బుద్ధుడు చాలా వ్యతిరేకి. వాళ్ళు బ్రాహ్మణ సంస్కృతిలో వేదాల్లో ఒక దేవుడు సృష్టించారు, దశమ మండలం, 10వ సూక్తం, పురుష సూక్తం. ఆ పురుష సూక్తంలో
మహాపురుషుడు ఉంటాడు. మహాపురుషుడికి అతనితోనే అసలు మనకి వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. ఎందుకంటే ఒకళ్ళు నోట్లోంచి పుట్టారు, ఒకళ్ళు భుజాల్లోంచి, ఒకళ్ళు పాదాల్లోంచి, తొడల్లోంచి ఇలా పుట్టడంతో వాళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, వాళ్ళు వైశ్యులు, వాళ్ళు శూద్రులు, ఈ విధంగా కుల వ్యవస్థ వచ్చింది. ఈ కుల అది వర్ణ వ్యవస్థ వచ్చింది. ఈ వర్ణ వ్యవస్థ తర్వాత కృష్ణుడు వచ్చి బలపరిచాడు దాన్ని. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని నేనే సృష్టించాను ఈ నాలుగు వర్ణాలు నేను. అంటే ఏంటి, ఆ మహాపురుషుడి నుంచి వచ్చిన నాలుగు వర్ణాలని ఈయన ఉక్కు చట్రంలో బిగించి నేటికి కూడా చిక్కు చెదరని స్థితిలో ఉంచాడు. ఈనాటికి ఈ నాలుగు వర్ణాలు ఇంకా మనం కలవలేకపోయాము, వేరువేరుగానే ఉన్నాము. ఈ ఉక్కు చట్రం పగలగొట్టడానికి వీలైనంతగా ఉంది, గోడలు అంత గట్టిగా ఉన్నాయి. బుద్ధుడు వచ్చి ఈ గోడలను పగలగొట్టాడు. కొంతవరకు పూర్తిగా ఇప్పుడు వాళ్ళకి నేను మాసిపోయిందని చెప్పను, ఇప్పటికీ అప్పుడు ఇప్పుడు తలెత్తుతూనే ఉంది. ఇప్పుడు ఈ మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈ కౌ విజయలే అంటిద్దాం. లించింగ్ 40 లించింగ్స్ జరిగినాయి ఈ మధ్యలో 40 సార్లు. ఎంత ఏంటి, ఇంకా మన పెద్దలంతానేమో అంటే రాధాకృష్ణను, కాణి వీళ్ళంతా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. ఇది ఒక శ్లోగన్, అనేకత్వంలో ఏకత్వం, అనేకత్వంలో ఏకత్వం. రాసలు అనేకత్వం మొదటి నుంచి లేదు నేను చెప్పేది, అది అటువంటిది ఇవాళ ఏకత్వం ఉంది అని చెప్పి వీడు ఏకత్వాన్ని చూడటం మొదలెట్టారు. ఇప్పుడు ఈ భారతంలో కృష్ణ చెప్పింది కూడా మొదట భారతంలో భగవద్గీత లేదు, మూల భారతంలో మీరు అది గమనించండి, మూల భారతం 24,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అవి తరువాత 100,000 శ్లోకాలు డెక్కింది. ఈ భగవద్గీత భీష్మ పర్వంలో 830వ పంక్తి నుంచి 1532వ పంక్తికి వరకు ఉంది. దానిని మన తిక్కని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు 15 పద్యాల్లో కొట్టిపారేశాడు. నేను ప్రపంచ ప్రసిద్ధ మతాలను పుస్తకం రాశాను, దాంట్లో దాదాపు అన్ని మతాలను నేను పరిశీలించాను. ఒక్క ఈ హార్ష మతం హిందూ మతంలో తప్ప చంపు 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 అనేది ఏ మతంలో లేదు. క్షమించండి, మీరు నేను హిందూ మతాన్ని క్రిటిసైజ్ చేయాలని కాదు. కృష్ణుడు అన్నాడు అర్జున, చంపు 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 అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. బుద్ధుడు దీనికి పూర్తిగా వ్యతిరేకి. మరి భారతంలోకి ఈ భగవద్గీత ఇప్పుడు చొప్పించారు. భారతం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం వరకు సాగుతూనే ఉంది, రాస్తూనే ఉన్నారు. మానియర్ విలియమ్స్ పేరు మీరు వినే ఉంటారు, పెద్ద గొప్ప స్కాలర్, సాంస్క్రిట్ స్కాలర్. ఆయన సాంస్క్రిట్ ఇంగ్లీష్ డిక్షనరీ రాశాడు. తర్వాత ఇంకో గొప్ప పుస్తకం ఆయన రాసింది, ఇండియన్ విజిడమ్. ఈ ఇండియన్ విజిడమ్లో ఆయన రాసింది ఏంటంటే, ఒక బ్రాహ్మణుడు భగవద్గీతను రచించి దాన్ని భారతంలోకి ప్రక్షేపించాడు అని. ఆ విధంగా మరి బుద్ధుడు కాలానికి కొంచెం ముందు ఈ గొడవలన్నీ ఉన్నాయనుకోండి. దాంతో ఏమైంది, బుద్ధుడు శ్రమణుడు కాకుండా ఇతను శ్రమణుడు, ఏ ఉమాది మహాశ్రమణము అంటాడు. ఏ ధమ్మ హేతు ప్రభ దేశం హేతం ఆహా దేశం నిరోధో నిరోధించ ఏవో వాది మహాశ్రమణం, తను తాను మహాశ్రమణుడు అని చెప్పుకున్నాడు. అంటే ధర్మాలన్నీ కూడా, ఎందుకు చెప్తున్నానండి, ఇది ఈ హేతు ప్రత్యయాల నుంచే నాగార్జునుడు వచ్చాడు. ఏ ధర్మ హేతు అంటే ధర్మాలన్నీ కూడా హేతు ప్రత్యయాలతో పుట్టినాయి. హేతు ప్రత్యయాలు లేనిదే ఏది పుట్టదు. హేతు ప్రత్యయాలు అంటే ఏమీ లేదు, కాజెస్ అండ్ కండిషన్స్. ఇవి కాజెస్ అండ్ కండిషన్స్ లేకుండా ఏది జన్మించదు, ఏది పుట్టదు, ఉద్భవించదు. ఇవి ఈ కాజెస్ అండ్ కండిషన్స్
హేతు ప్రత్యయాలు ఉంటేనే ఏదైనా పుడుతుంది. అంటే ఇతను బుద్ధునికి ముందు, అంటే ఇది కార్యకారణ సిద్ధాంతం అంటారు దీన్ని, లా ఆఫ్ కాజేషన్. ఈ లా ఆఫ్ కాజేషన్ బుద్ధునికి ముందు కూడా ఉంది. ప్రపంచం ఎలా పుట్టింది? దేవుడు సృష్టించాడు. దేవుడిని ఎవడు సృష్టించాడు? వాళ్ళ తండ్రి సృష్టించాడు. వాళ్ళ తండ్రిని ఎవడు సృష్టించాడు? వాళ్ళ తండ్రి. ఈ విధంగా దీన్ని రిడక్షన్ ఇన్ఫినిటర్ అంటే అనవస్థా దోషం. ఆ ప్రశ్న ఎంతకాలమైనా అడుగుతూ పోవచ్చు. అందుకని బుద్ధుడు ఏమన్నాడంటే, ఇది సృష్టిని గురించి ఇది అలా ఉంది, దేర్ ఇస్ నో క్రియేటర్ గాడ్. ఈ ప్రపంచాన్ని ఎవరు దేవుడు సృష్టించలేదు. కార్యకారణాల వల్ల పుట్టింది ఇది. కొన్ని కండిషన్స్ ఉంటే కొన్ని పుడతాయి. అంటే ఉదాహరణకి దీపశిఖను తీసుకుంటే, ఒత్తి నూనె ప్రాణవాయువు మూడు ఉంటేనే శిఖ జ్వాల ఉంటుంది దీపానికి. ఈ మూడు ప్రత్యేక కారణ ప్రత్యయాలు ఏవి? నూనె, ఒత్తి, ఇవి. ఇవి లేకపోతే మంట ఉండదు, జ్వాల ఉండదు. అందుకని ప్రతిదీ కారణ అంటే కారణ సిద్ధాంతాన్ని బుద్ధుడు ఒక శాస్త్రీయ ప్రాతిపదిక మీద నిలిపాడు. ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని నుంచే నాగార్జునుడు, అంటే హేతు ప్రత్యయాల నుంచే తాను తన శూన్యవాదాన్ని డెవలప్ చేశాడు. అందుకని తర్వాత బుద్ధుడు నాకు అమ్నీషియా ఉంది. అమ్నీషియా అంటే ఫర్గెట్ఫుల్నెస్ లిస్ట్ ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి ఫిలాసఫీ ఆఫ్ బీయింగ్, సత్వం, సత్వవాదం. ఫిలాసఫీ ఆఫ్ బికమింగ్, బీయింగ్ అండ్ బికమింగ్. బీయింగ్ ప్రపంచంలో దాదాపు అందరు ఫిలాసఫర్స్ బీయింగ్ గురించే చెప్పారు. ఒక్క బుద్ధుడు మాత్రమే బికమింగ్ని ఫిలాసఫీగా తీసుకున్నాడు. యూనో బీయింగ్ అండ్ బికమింగ్ తేడా మీకు తెలుసు, నేను అది చెప్పక్కర్లేదు. హెరాక్లైటస్ అని గ్రీక్ ఫిలాసఫర్ ఒకటి మాత్రం, యు కాంట్ స్టెప్ ఇన్ ది సేమ్ రివర్స్ ట్వైస్, ఒకే నదిలో రెండు సార్లు కాలు ఎడగలేము, కాలు తీసి కాలేసేటోడు నీరు వెళ్ళిపోయాం. కొత్త నది అది, మనం పాత నది అనుకుంటున్నాం. ఈ అనుకోవటం వల్ల పెద్ద అనర్థాలు జరిగాయి. అందుకని బుద్ధుడు ఏం చెప్పాడు, ప్రతిదీ మారుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఇవర్సెంట్ ఫ్లీటింగ్ ఫ్లక్స్ స్ట్రీమ్ అని చెప్పాడు. ఇవి ఇలాంటివి మనం ఎందుకు చూడటం లేదు? ఎందుకు ఇప్పుడు ఈ ప్రపంచం నిజం ఇది స్థిరమైంది కాదు మనకు తెలుసు, అయినా కూడా స్థిరమనే భావిస్తున్నాం. ఇలా భావించడానికి కారణం ఏంటి? బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పుకున్నాం. ఏమిటి ఆ జ్ఞానోదయం ఆయనకి అయింది? ఆ రాత్రి ఏం జరిగింది? జ్ఞానోదయం అయిన రాత్రి ఆయనకి మూడు అంశాలు దట్టాయి. అదేమిటంటే, సభ్యే సంకార అనిత్య. అనిత్య అంటే ఎవరు చేయని. సభ్యే సంకార దుఃఖ. సంకార అంటే కాంపౌండ్ థింగ్స్. ఆల్ కాంపౌండెడ్ థింగ్స్ ఆర్ బౌండ్ టు డికే. ఆల్ కాంపౌండెడ్ థింగ్స్ ఆర్ దుఃఖ. ఆల్ ధర్మాస్ ఆర్ అనంత. ఇక్కడ మళ్ళీ మార్చాడు, అవేమో కాంపౌండెడ్ థింగ్స్ అన్నాడు. ఈ మూడో వాక్యంలో ధర్మ అనే పదాన్ని వాడిని ఉపయోగించాడు. ఈ ధర్మం అంటే మనం ఇంగ్లీష్లో థింగ్ అనే మాటకి ఎన్ని రకాలుగా వాడతాం ఆ థింగ్ని. దిస్ ఈజ్ గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్, ది థింగ్ ఈజ్ దిస్, ఇలా ఎన్నో రకాలుగా థింగ్ని ఉపయోగిస్తాం కదా. అలాగే ధర్మాన్ని కూడా ధర్మం అంటే ఎన్ని రకాలు చెప్పడానికి వీల్లేదు. ధర్మం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు, న్యాయ ధర్మం, దాన ధర్మ, దానం చేయడం ధర్మం, మరి నీ కులం ప్రకారం నడుచుకోవడం ధర్మం, తల్లిదండ్రులను
ప్రేమించడం ధర్మం. ఇలా ఈ ధర్మం అనే పదం ఆయన ముఖ్యంగా వాడింది మాత్రం వస్తువులు, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు ధర్మాలు. ఏ థింగ్స్ ఇన్ ది వరల్డ్, ఈ ధర్మాలు ధర్మాలన్నీ కూడా అనిచ్చారు మొట్టమొదటి చెప్పింది. అనిచ్చం అంటే ఏంటి? చేంజ్. ఎందుకంటే నాగార్జున వీటిలో నుంచి తీసుకుంది, నేను చెప్పే వాక్యాల్లో నుంచే. అందుకని నాగార్జునకు ముందు ఇవి చెప్తే కానీ నాగార్జునలోకి వెళ్ళడానికి వీల్లేదు. సభ్య ధర్మ అనంతరం ముఖ్యంగా తీసుకోండి. అనంతరం అంటే ఆత్మ లేదు. ఆత్మ లేకపోతే ఎలా ఉంటున్నావు? మామూలుగా మనం ప్రశ్న వేస్తాం, నిన్ను చెప్పేది ఎవరు, నీకు నడిపేది ఎవరు? అంటే బుద్ధుడు ఏమంటాడంటే ఆత్మ అనేది లేదు, చేంజ్ మాత్రమే ఉంది. చేంజ్ ఇట్ సెల్ఫ్ మెయింటైన్స్ ఇట్ సెల్ఫ్ అని. అంటే థాట్స్ వితౌట్ థింకర్ అని మాట్లాడిన ఒక బుద్ధిస్ట్ సైకియాట్రిస్ట్ ఆయన రాశాడు. ఆయన బర్మా వెళ్ళి ధ్యానం నేర్చుకుని సైకియాట్రీలో ప్రాక్టీస్ చేసి ఈ చెప్తుందండి, ఇది థాట్స్ వితౌట్ థింకర్. మనం ఏమనుకుంటాం? కెన్ దేర్ బి థాట్స్ వితౌట్ థింకర్ బిహైండ్ ఇట్? నో అని అంటాం మనం ఖచ్చితంగా. ఆలోచన ఉన్నది అంటే ఆలోచించిన వాడు వెనక ఒకడు ఉన్నాడు, ఆ వెనక వాడు లేకుండా ఈ ఆలోచన ఉండదు. ఇది ఎలా ఉండదో అతను సైకాలజీ అంటే దాన్ని చెప్పాలంటే బేర్ అటెన్షన్ అని. మన విపస్సన ధ్యానం మీరు ఎవరైనా కొంతమంది చేశారా? ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఆ విపస్సన ధ్యానంలో జరిగేది ఏంటంటే నాన్ జడ్జిమెంటల్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎవర్ చేంజింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్. అంటే ఎవర్ చేంజింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్, ఇవి ప్రతి క్షణం మారుతూ ఉంటాయి, మారే వాటిని మారుతున్నట్టుగా నాన్ జడ్జిమెంటల్. నువ్వు జడ్జి చేయొద్దు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది నాకు కావాలి, ఇది అక్కర్లేదు, ఇది ఇష్టమైంది, నాకు ఇష్టం కాదు అని మనం ముద్రలు కూర్చుతాం ప్రతిదాని మీద. చూడంగానే ఇది బాగుందే, ఇది బాగలేదే అని కొంచెం అసహించుకుంటాము, కొంచెం ప్రేమిస్తాం బాగుంటే. ఈ విధంగా జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాం ప్రతి నాన్ జడ్జిమెంటల్ అబ్జర్వేషన్, దాన్ని యథాభూత దర్శనం అంటాడు. అందుకని మనం ఇప్పుడు ఈ థాట్స్ వితౌట్ థింకర్లో కూడా థింకర్ అయితే ఉండడు కానీ థాట్స్ అయితే ఉంటాయి. ఇది ఎలా సాధ్యమో మనం మామూలు మనిషికి సాధ్యం కాదు. అంటే ఇది మనం విపస్సన ధ్యానం చేసి హైట్స్ కనుక వెళ్ళినట్టయితే, ఇలా నేను చెప్పిన విధంగా నాన్ జడ్జిమెంటల్ అబ్జర్వేషన్ కనుక చూసినట్లయితే థింగ్స్ ఎరైజ్ అండ్ పాస్ అవే అనేది యథాభూతంగా చూడాలి అన్నాడు. యథాభూతంగా అంటే ఏంటి? ఉన్నదానిని ఉన్నట్లు చూడటం. థింగ్స్ యాజ్ దే ఆర్. ఈ థింగ్స్ యాజ్ దే ఆర్ని కనుక చూసినట్లయితే, అలా చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది? నాకు చూస్తుంటే నాలో అంటే ధ్యానం చేసేటప్పుడు కొన్ని అనుభవాలు ఎరైజ్ అవుతాయి నాలో. కొన్ని అనుభవమైన ఎరైజ్ అయిన అనుభవాలు ఒక క్షణం పాటే ఉంటాయి. దే స్టే ఓన్లీ ఫర్ ఏ సింగిల్ మూమెంట్ అండ్ దే పాస్ అవే. అగైన్ అనదర్ థింగ్ కమ్స్, అనదర్ ఎక్స్పీరియన్స్ కమ్స్, ఇట్ పాసెస్ అవే. ఈ రకంగా పాస్ అవుతున్నప్పుడు ఈ అనుభవం బాగుంది, ఈ అనుభవం బాగలేదు అండ్ నో జడ్జ్మెంట్, యూ షుడ్ నాట్ జడ్జ్. అలా జడ్జ్ చేయనప్పుడు అనుభవం యొక్క యథాభూత స్వరూపం నీకు కనిపిస్తుంది. అందుకని యథాభూతంగా వాటిని చూడటం నేర్చుకోవాలి. ఇది యథాభూతంగా చూసినప్పుడు చేంజ్ లేదే నాన్న. అందుకనే బుద్ధుడు మనం క్షణికవాదం చెప్పాడు.
థియరీ ఆఫ్ మొమెంటరీనెస్, దీంట్లోంచి కూడా నాగార్జున తీసుకున్నాడు. ఈ థియరీ ఆఫ్ మొమెంటరీనెస్లో ఏంటి, ఆర్ యూ ది సేమ్ పర్సన్ హూ వన్స్ వర్ ఎ చైల్డ్ అండ్ నౌ యు ఆర్ అన్ ఓల్డ్ మ్యాన్ అండ్ అన్ అడల్ట్ మ్యాన్? ఐఎమ్ ఓల్డ్, ఐ వాజ్ యంగ్ మ్యాన్, ఐ వాజ్ ఎ చైల్డ్ వన్స్ అదన్ టైమ్, బట్ వితౌట్ చైల్డ్ కెన్ దేర్ బి దిస్ ఓల్డ్ మ్యాన్ హియర్? నో. బట్ కెన్ హీ బి డిఫరెంట్? నో. నేను ఆ పిల్లవాడినా, ఆ పిల్లవాడైతే అరడు ఎత్తును ఏడు పౌన్ ఆరు పౌన్ల బరువే ఉండాలి. బట్ నేను ఇప్పుడు 70 పౌన్ల బరువు, 5 అడుగులు 9 అంగుళాలు ఆ ఎత్తు ఇలా ఉన్నాను. బట్ కెన్ ఐ బి ది సేమ్ చైల్డ్? నో. ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ ద చైల్డ్? నో. ఐఆమ్ వాట్ ఐఎమ్ నాట్. ఐఆమ్ నాట్ వాట్ ఐఆమ్. యూ ప్లీజ్ సీ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్మెంట్స్. నేను అది అవును అది కాదు అంటే ఏ వస్తువు ఈ ప్రపంచంలో రెండు వరుస క్షణాల పాటు అది అదిగా ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అరగంటలో కొన్ని కోట్ల సార్లు మరణించి కొన్ని కోట్ల సార్లు పుట్టారు, బట్ యు కెనాట్ బిలీవ్ ఇట్. యూ థింక్ దట్ యు ఆర్ ది సేమ్ పర్సన్. అంటే ఈ ప్రపంచంలో అనిత్యం కాంది అని అనుకుంటున్నాం మనం, నిత్యమైంది అనుకుంటున్నాం. అనుకోవటం వల్లనే నేను నేనే, నేను మొన్నటి నేను, ఇవాళ నేను. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ అంటే మీరు ఎక్కువ బోరు కొడుతుంటే నేను అనవసరంగా చెప్తుంటే ఇవ్వటం నాగార్జున. కాన్సెప్ట్ అండ్ రియాలిటీ రెండుకి తేడా ఉంది. ఇప్పుడు నేను మా ఇంటి ముందు వేప చెట్టు ఉంది, చిన్నప్పుడు చూశాను వేప చెట్టు అన్నాను, 10 ఏళ్ళ తర్వాత చూశాను వేప చెట్టు అన్నాను, 20 ఏళ్ళ తర్వాత చూశాను వేప చెట్టు అన్నాను, ఇప్పుడు చూసి కూడా వేప చెట్టు అంటున్నాను. బట్ ఈజ్ దిట్ ది సేమ్ ట్రీ వెన్ ఐ వాజ్ ఎన్ చైల్డ్? ది ట్రీ ఈజ్ డిఫరెంట్. ది ట్రీ ఈజ్ చేంజింగ్ ఎవ్రీ మూమెంట్. ఇట్ ఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫ్లక్స్, ఎవర్ సెట్ ఫ్లీటింగ్. బట్ యట్ యు సే వేప చెట్టు. వేప చెట్టు అనే పదం ఏ కాన్సెప్ట్, పదం మారదు. పదం అప్పుడు వేప చెట్టే వాడాను, ఇప్పుడు వేప చెట్టే వాడుతున్నాను. ఈ కాన్సెప్ట్ అండ్ రియాలిటీలో మనం కాన్సెప్ట్ని మారదు, కానీ కాన్సెప్ట్ సూచించే రియాలిటీ మాత్రం మారుతుంది ఎప్పుడు. ఈ తేడాన్ని గమనించం. అందుకని మనం మారుతున్నప్పటికీ కూడా మనలో ఒక మారని ఆత్మ ఉంది, అది మన పట్టెట్టి పెడుతుంది. గట్టిగా పట్టెట్టి పెట్టడం వల్ల ఆ చిన్నప్పటి నేనే ఈ పెద్దయిన నేను అనేది లేనిదాన్ని, అంటే ఈ కాన్సెప్ట్ని సూపర్ ఇంపోజ్ చేశాను మన మీద. అది సూపర్ ఇంపోజ్ దట్ కాన్సెప్ట్ అనస్. ఈ కాన్సెప్ట్ కనుక లేకపోతే, సూపర్ ఇంపోజ్ చేయకపోతే మనం ఇలా ఫీల్ అవ్వం. ఇప్పుడు బుద్ధుడు చెప్పేది ఏంది, డోంట్ ఇంపోజ్ దట్ సూపర్ ఇంపోజ్ దట్ కాన్సెప్ట్ ఆన్ యూ. అంటే ఆత్మ లేదు, మరి ఏముంది ఆత్మ లేకపోతే? ఆత్మ అభావం. ఇప్పుడు నాగార్జునుడు కూడా తర్వాత చెప్పే శూన్యవాదంలో ఇదే విషయం చెప్తాడు. ఈ మరి ఆత్మ లేకపోతే ఈ పనులను ఎవరు చేస్తున్నారు? నిన్న చేసిన పని ఇవాడా, ఇవాడు మొన్న చేసింది, ఇలా మనం ఎలా గుర్తిస్తున్నాం? ది ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ డస్ బోత్, ఇట్ రికగ్నైజ్ ఇట్ నా చ సో నా చ అన్యో. అది అదే, అది అది కాదు. ఇక్కడ మీరు మధ్యమవాదం నుంచి నాగార్జునుడు డెవలప్ చేసుకుంది ఈ వాక్యం నుంచే, నచ సో నచ అన్యో. అది అది కాదు, అది అది కాకుండాను లేదు. ఈజ్ అండ్ ఈజ్ నాట్. అది ఉంది లేదు. ఇంకా నాగార్జునుడు ఏం చేశాడు, 4 చేశాడు దాన్ని. ఈజ్ ఒకటి,
ఈజ్ నాట్ రెండు, మూడు ఈజ్ అండ్ ఈజ్ నాట్ మూడోది, నాలుగోది నైదర్ ఈజ్ అండ్ ఈజ్ నాట్. దాన్ని చతుష్కోటి వినిర్ముక్తం అంటాడు. నాలుగు ఎర్ర ఫోర్ ఎర్రర్స్ ఫోర్ స్టేట్స్ ఉంటాయి ప్రతిదానికి. ఆ ఫోర్ స్టేట్స్లో ఈ నాగార్జునుడు ఈ నాలుగు దశలు చెప్తాడనమాట. ఈ ఎర్రర్స్లో మనం ఉండి ఈ భ్రమైక ప్రపంచంలో భ్రాంతిలో హేతు ప్రత్యయాలని కాదని, హేతు ప్రత్యయాల నుంచి పుట్టిన జన్మించిన ఫలితాన్ని దాని నుంచి జన్మించింది అనుకోకుండా ఒక శాశ్వతమైంది ఉంది అనుకోవడం పెద్ద పొరపాటు. నాగార్జున బుద్ధుడు ఏం చెప్పాడంటే, నాగార్జునుడు తీసుకున్న మూలం మాధ్యమిక వాదం, నేను చెప్పాను రెండే వాదాలు ప్రపంచంలో ఉన్నాయని, బీయింగ్ అండ్ బికమింగ్. బికమింగ్ నుంచి తీసుకున్నాడు నాగార్జునుడు. ఈ బికమింగ్ అంటే ఎవర్ చేంజింగ్. ఎవర్ చేంజింగ్ అంటే ఇప్పుడు ఇలా ఏ వస్తువుకి స్థిరత్వం లేదు అంటే సబ్స్టాన్షియలిజం కొట్టేశారు. ఐడెంటిటీ, సెల్ఫ్ ఐడెంటిటీ కొట్టేశాడు, లేదన్నాడు. మరి మనం స్టేబుల్గా ఉంది, ఇండివిజువాలిటీ, ఈయన ప్రత్యేకం, ఈ బల్ల ప్రత్యేకం, ఈ కెమెరా ప్రత్యేకం, ఇలా ఏ వస్తువునో వస్తువుని విడివిడిగా చూస్తున్నాం. ఈ అటామిక్ సపరేట్నెస్ లేదు అంటాడు. సపరేట్ ఇండివిజువల్స్ కావు, సపరేట్ థింగ్స్ కావు. ఎందుకని? హేతు ప్రత్యయాల ఆధారంగా పుట్టినవి, వాటికి స్వతంత్రత లేదు. అందుకని ఆ లేని వస్తువుని ఉందనుకుంటున్నాం కాబట్టి దాన్ని సుఖప్రభుత్వం చూసుకుని ఈ హేతు ప్రత్యయాలను ఆయన మాధ్యమిక వాదానికి అన్వయించుకున్నాడు. క్లుప్తంగా ఆయన బుద్ధుడి నుంచి తీసుకుంది ఈ హేతు ప్రత్యయాలు. అంటే ఇప్పుడు హేతు ప్రత్యయాల కార్యకారణ సిద్ధాంతంలో మొదట మన దీన్ని బుద్ధుడు చెప్పింది ఏంటంటే, అవిద్య, ఇగ్నోరెన్స్, దాని నుంచి సంఖారాలు పడతాయి. సంఖారాలు అంటే మెంటల్ ఫార్మేషన్స్. దాంట్లో నుంచి విజ్ఞాన అంటే కాన్షియస్నెస్ వస్తుంది. విజ్ఞానంలో నుంచి ఇంద్రియాలు వస్తాయి, ఫ్యాకల్టీస్. ఫ్యాకల్టీస్ నుంచి ఆ వస్తువులు వస్తాయి కాబట్టి కాంటాక్ట్ వస్తుంది, స్పర్శ. ఈ స్పర్శ నుంచి వేదన వస్తుంది. స్పర్శ చేయగానే బాగుంటుందో బాగోదో ఏదో జరుగుతుంది, ఒక వేదన ఫీల్ అవుతాం. ఆ వేదన నుంచి తృష్ణ బయలుదేరుతుంది. తృష్ణ నుంచి భవం బయలుదేరుతుంది. భవం అంటే ఎగ్జిస్టెన్స్. ఈ భవం నుంచి జరామరణాలు, దుఃఖం ఎంత, ఇది మొత్తం ద్వాదశాంగాలు. నేను 12 సరిగ్గా వార్తలు చెప్పానో లేదో నేను చెప్పలేను. ఇప్పుడు మొత్తానికి 12. ఈ 12 నుంచి మన సరంజామ సామాగ్రి అంతా ఇలా ఉంటుంది, ఇలా తయారవుతాము. దీని నుంచే ఆచార్య నాగార్జునుడు స్ఫూర్తి తీసుకుని ఆయన మధ్యమ వాదాన్ని ప్రవేశపెట్టి ఒక 4 అంశాలని డెనై చేశాడు. అదేంటి? స్టెబిలిటీ లేదు. మనం ఏమనుకుంటాం, ప్రతి స్టేబుల్, ఈ టేబుల్ 10 పాటు ఉంటుంది స్థిరంగా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఒక టేబుల్ని తీసుకోండి ఉదాహరణకి. టేబుల్ అసలు ఆయన ఏంటంటే, శూన్యం అంటే అర్థం ఏమీ లేదని కాదు. ఇంగ్లీష్లో ఎంప్టీనెస్ అని, నథింగ్నెస్ అని ట్రాన్స్లేట్ చేస్తాం. కానీ నథింగ్నెస్ని విడగొట్టి నో థింగ్నెస్ అని రాసుకోండి. నో థింగ్నెస్ అంటే వస్తువుకి ఆ వస్తుత్వం లేదు, వస్తువుతనం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ని తీసుకుందాం. ఈ టేబుల్ని కొరికి చూస్తే ఒక రుచి వచ్చింది, చేతితో కొడితే శబ్దం వచ్చింది, కంటితో చూస్తే ఒక ఆకృతి వచ్చింది. ఇలా పంచేంద్రియాలు టేబుల్ను చూసినప్పుడు
ఆ ఇంద్రియ గుణాల టేబుల్లో ఉన్న గుణాలని గ్రహించాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక్కొక్క దాన్ని ఒలిచేయండి, రంగు తీసేయండి, ఆకృతి తీసేయండి, అవి ఇట్లా ఈ ఐదు గుణాలని తీసేయండి. పంచేంద్రియాలు గ్రహించిన ఐదు లక్షణాలని ఆ టేబుల్ నుంచి పెరిగివేయండి. మన మామూలు మనసు ఏమనుకుంటుందంటే, ఈ పంచేంద్రియాలు గ్రహించిన వస్తువులు ఆ టేబుల్లో ఉన్నాయి, అది టేబుల్ అని అనుకుంటున్నాం. అది తీసేస్తే వేరిస్తే టేబుల్ లేదు అంటే టేబుల్నెస్ లేదు. ఈ టేబుల్నెస్ అందులో ఉందని అనుకుంటున్నాం. కొంచెం నాగార్జున ఫిలాసఫీ చాలా డిఫికల్టే. ఆ టేబుల్నెస్ లేదు. అలా టేబుల్నెస్ లేనప్పుడు మనం టేబుల్నెస్ ఉందనుకుంటున్నాం కదా, మరి ఇది భ్రమ కదా. అలాగే మనకు ఆత్మ లేదు. ఆత్మని ఎవరైనా చూశారా? బ్రహ్మని ఎవరైనా చూశారా? వేరు చూడ లేదు. వాడి తాత మొత్తాత ఎవడో చూడ. బుద్ధుడి దగ్గరికి వాసెట్ట భరద్వాజాన్ని వచ్చినప్పుడు బుద్ధుడు అడుగుతాడు వాడిని, మీ నాన్న చూశాడా, మీ తాత చూశాడా, మీ ముత్తాత చూశాడా, ఎవరైనా ఆ పరమదేవుడిని ఎవరైనా చూశారా, ఆత్మని ఎవరైనా చూశారా? ఆత్మ మీ అనుభవంలోకి వచ్చిందా? బుద్ధుడు ఆనుభవికవాది. బుద్ధుడు ఎంపిరిసిస్ట్, గుర్తుపెట్టుకోండి, రేషనలిస్ట్, హ్యూమనిస్ట్. ఈ లక్షణాలు బుద్ధుడికి ఉన్నాయి. అందుకని వీటి ప్రకారం మనం లేనిదాన్ని వస్తువులు ఆపాదించి అది శాశ్వతమని, ఇండివిజువల్ అని, పర్సనాలిటీ ఉందని, బుద్ధుడు పర్సనాలిటీ ఉందని, అతను ఒక వ్యక్తి అని, అట్లాగే ప్రతి వస్తువుకి దాని ఎగ్జిస్టెన్స్ దానికి ఉంది. ఇక్కడ దేని ఎగ్జిస్టెన్స్ దానికి ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో టేబుల్ ఉంది. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఆ టేబుల్ ఎక్కడ ఉంది? ఆ ఇంట్లో ఆ మూల గదిలో ఆ గోడకి 2 అడుగుల దూరంలో దాని మీద టేబుల్ క్లాత్ కప్పి 4 పుస్తకాలు పెట్టి ఉన్నది. ఆ టేబుల్ ఉంది. ఎప్పుడుంది? ఇప్పుడు ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఎక్కడున్నది? గదిలో ఉన్నది. అందుకని దాన్ని వేరే వస్తువుగా ఇప్పుడు మీరు గమనించారు. ఇప్పుడు నేను ఆయన చెప్పేది ఏంటంటే, అవేర్నెస్ అండ్ వెర్నెస్ తీసేయండి. అవేర్నెస్ అండ్ వెర్నెస్, ప్రతి వస్తువుకి అవేర్నెస్ అండ్ వెర్నెస్ కలిపినప్పుడు ఏమవుతుంది? అది ఒక స్టేబిలిటీ వస్తువు, అది స్థిరమైంది అనే అర్థం వస్తుంది. ఇప్పుడు అది ఆ టేబుల్ మన ఇంట్లో ఉన్న టేబుల్కి ఇప్పుడు ఉన్నది అనుకుంటున్నాం కదా, ఇప్పుడు కొట్టేయండి. ఫలానా చోట ఉందనుకుంటున్నాం కదా, ఆ ప్లేస్ని కొట్టేయండి. అవేర్నెస్ వెర్నెస్ ఈ రెంటిని తీసేస్తే ఆ టేబుల్ ఎక్కడ ఉంది? హౌ ద టేబుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ థింగ్స్. ఇంకో వస్తువు తీసుకోండి, ఆ వస్తువుని కూడా అలాగే, దానికి కూడా అవేర్నెస్ అండ్ వెర్నెస్ తీసేయండి. మరి ఆ వస్తువు ఏంటప్పుడు? అది ఎక్కడ ఉంది? హౌ డు యూ డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ టూ? ఓన్లీ బై వే ఆఫ్ యాడింగ్ యువర్ అవేర్నెస్ అండ్ వెర్నెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు సీ దట్ ఆల్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్. నాగార్జున ఏమంటాడు, ఇప్పుడు మనం ఈ హేతు ప్రత్యయ జనితం కనుక, కాజెస్ అండ్ కండిషన్స్ వల్ల పుట్టినవి కనుక, వి పరస్పరాధారాలు స్వతంత్రంగా లేవు. దే హ్యావ్ నో ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. శూన్య పదానికి ఆయన చెప్పిన అర్థం అది, ఇన్హెరెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు, దానికే ఇది ఉండదు. మనం ఈ కలిపినప్పుడు అవేర్నెస్ అవేర్నెస్ ఇవన్నీ కలిపితేనే దానికి ఒక ఎగ్జిస్టెన్స్ వస్తుంది. అండ్ విత్ దట్ ఎగ్జిస్టెన్స్ వి డిఫరెన్షియేట్ బిట్వీన్ దిస్ అండ్ దట్ పర్టిక్యులర్ థింగ్, అదర్వైజ్ దేర్ ఆర్ నో పర్టిక్యులర్ థింగ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ఎవ్రీథింగ్ అండ్ సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ థింగ్. మరి మనం డైలీలో మనం చెప్పుకుంది ఎలా అనిపించింది ఏంటి? టేబుల్,
మైకు ఇది ఆయన ఇవన్నీ పుస్తకం ఇవన్నీ వేరు వేరు వస్తువులు ఇండిపెండెంట్ థింగ్స్ ఎగ్జిస్ట్ బై దెమ్సెల్వ్స్ అనుకుంటున్నాం. వాటంతటి అవే ఉంటున్నాయి అనుకుంటున్నాం. అవి వేరు వేరు అనుకుంటున్నాం. ఆ వేరుతనం లేదు అంటాడు నాగార్జున. శూన్యత అంటే ఆయన చెప్పిన అర్థం ఇందాక చెప్పా కదా, నో థింగ్ కాదు, నథింగ్నెస్ కాదు, నో థింగ్నెస్. ఆ వస్తువు యొక్క గుణం లేదు అని. ఈ శూన్యం లేకపోతే మరి ఇది వస్తువుల ఉనికి అంటే వ్యావహారిక సత్యంలో కాదండు బుద్ధుడు కాదండు నాగార్జునుడు కాదండు. ఆయన రెండు సత్యాలు చెప్పాడు. వ్యావహారిక సత్యం ఒకటి, పారమార్థిక సత్యం ఒకటి. వ్యావహారిక సత్యంలో నువ్వున్నావు, నేనున్నాను, నా బలం ఉంది, నా కలం ఉంది, నా వస్తువు ఉంది. వ్యావహారికంగా అందరూ ఒప్పుకుంటారు ఇది. కానీ ఇవి పరస్పరాధారాలు. కలం పుట్టడానికి కర్త అది కారణాలు ఉన్నాయి కొన్ని. అండర్ సర్కమ్స్టెన్సెస్ సచ్ అండ్ సచ్ పెన్ ఎరోస్. ఆ కార్యకారణాలు కనుక లేకపోతే ఆ దూది ఆ వత్తి నూనె ఆ ప్రాణవాయువు లేకపోతే ఆ వస్తువు ఎలా జీవితం ఎలాగైతే ఉండదో అలాగే కార్యకరణ సంబంధాలు అంటే హేతు ప్రత్యయాలు కాజెస్ అండ్ కండిషన్స్. ఈ కండిషన్స్ అంటే మీరు మామూలు తప్ప చిన్న మాటకి అర్థం చేసుకోవద్దు. ప్రత్యయం, ప్రతి వస్తువు ప్రత్యేకమైనది, సంకటమైనది బాడీ. ప్రత్యేకమైనది కండిషన్. ఈ కండిషనింగ్ అనే మాట మీరు హెడ్ అండ్ షోల్డర్స్ వాడే వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది ఎయిర్ కండిషనింగ్ అంటే ఏంటో. ఇది రింగులు రావాలంటే ఒక చేయాలి. ఈ కండిషనింగ్ అనేది ఇంకొంచెం లోతార్థంలో చెప్తే మనం ఒక రకమైన అలవాటు. చిన్నప్పుడు అందరం కూడా మలానికి అసహించుకోం. చిన్నపిల్లవాడు పక్కలోనే అన్నీ మూత్ర విసర్జనం మల విసర్జనం చేస్తాడు. వాడు తిరుగుతూ ఉంటాడు ఆ పిల్లవాడు. వాడికి అసహ్యం లేదు. వాడు ఏమేం చేస్తుంది, ఈ చిచ్చి చిచి అని చెప్పి వాడిని ఎత్తుకెళ్ళి బాత్రూమ్కి తీసుకెళ్ళి కడిగి తీసుకొచ్చి మళ్ళీ పడుకో పెడుతుంది. ఇట్లా కొన్ని వందల సార్లు జరుగుతుంది. అప్పుడు తల్లి అంటంతో దీన్ని వాడు అదంటే కండిషన్ చేస్తుంది వాడిని. కండిషన్ చేసినప్పుడు మనం ఈ 32 అడుగుల గొట్టంలో ఉంచి ఆహారాన్ని ఈ ప్రక్కన పెట్టుకుని ఆహ్లాదకరంగా రుచికరంగా ఎంతో ఆనందంగా ఈ పక్కన పెట్టి కింద 32 అడుగులు గొట్టం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేసాం, దాన్ని అంటుకోవడానికి ఆశిస్తున్నాం. సేమ్ థింగ్. ఎందుకు, వేర్ కండిషన్. ఇది కండిషనింగ్ అంటే ఊరికే షరతులు నియమాలు అవి కాదు. ఈ కండిషనింగ్ డీప్ కండిషనింగ్ అయిపోయింది. హేతు ప్రత్యయాలతో పుట్టినా కూడా అవి స్వతంత్ర జనితాలు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నది, వాటంతటికి అవి ఉంటాయి. అవి వాటికి సబ్స్టెన్స్ ఉంది, ఎస్సెన్స్ ఉంది. ఆ ఎస్సెన్స్ మారింది. అది నాగార్జునుడు బుద్ధుడి నుంచి తీసుకున్న ఈ ఫిలాసఫీ. అది నాగార్జునుడు జీవితానికి వస్తే నాగార్జునుడు ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏమి రాశాడో తెలియదు, ఏ కాలం వాడో తెలియదు, ఎక్కడ నివసించాడో తెలియదు, అతని గురించి ఏమీ తెలియదు. వెస్లర్ అనే ఒక రచయిత అయితే అన్నాడు, అతడు ఊహాజనిత వ్యక్తి, నిజమైన వ్యక్తి కానీ కాదు అమ్మన్నాడు. మన చరిత్రలో కూడా కొంచెం వెనక్కి వెళితే అశోకుడికి ముందు మనకు డేట్స్ లేవు. వేదాలు ఎప్పటిరా, 1000 సంవత్సరాల నాటి. మన అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూస్తాం, 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం నుంచి తయారు చేసిన మూలికలైన రోజు మన టీవీలో కనపడతాయి. అసలు 5000 సంవత్సరాల నాడు ఎక్కడుంది ఆయుర్వేదం? మనం 3000 సంవత్సరాల ముందు అది మహేంద్ర హరప్ప నాగరికత కంటే ముందే ఏమీ మనకి తెలియదు లేదే. జాన్ మహర్షి చెప్పకముందు అశోకుడి విషయంలో కూడా అశోకుడు డేట్ ఆఫ్ బర్త్ కనుక్కునే విధంగా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీనికి ముందు మన భారతదేశంలో చరిత్రకు డేట్స్ లేవు. అవర్ హిస్టరీ ఈజ్ నాట్ డేటెడ్ బుద్ధుడి డేట్ని కూడా ఎలా కనుక్కున్నారు? బుద్ధుడు పుట్టింది, తర్వాత నాగార్జునుడు పుట్టింది,
ఈ వరస నుంచి వెనక్కి వెళ్ళారు. ఏది? అశోకుడి నుంచి. అశోకుడి నుంచి అశోకుడు పుట్టిన ఇది, అది కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అశోకుడు శాసనాలు వేశాడు. ప్రతి శాసనంలోనూ దేవానాం ప్రియ అని ఉంటుండే తప్ప అశోకుడు అనే పేరు ఎక్కడా లేదు. ఏ శాసనంలో కూడా అశోకుని పేరు లేదు. దేవానాం ఉవాచ, దేవానాం ప్రియ ఉవాచ, ది బెలడ్ ఆఫ్ ది గాడ్స్. దేవానాం ప్రియ అంటే అతడు ఎలా అన్నాడు, అది తర్వాత శాసనం. మరి ఎవరయ్యా ఈ దేవానాం ప్రియుడు? ఎవరికి తెలియదు. 1837లో జేమ్స్ ప్రిన్సెప్ అనే ఒక బ్రిటీషు టంకశాల ఉద్యోగి కలకత్తాలో ఉండి, అతను బ్రాహ్మీ లిపిని, అంటే బ్రాహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనాలు, ఆ లిపిని డెసిఫర్ చేశాడు. చదివాడు, చదవగలిగాడు. ఈ బ్రాహ్మీ లిపి అంటే బ్రాహ్మీ ఒక రకమైన మగధ ప్రాకృత భాష లాంటిది. అయితే చదివాడే తప్ప చదివితే ఏం జరిగింది? దేవానాం ప్రియాని ఉంది. మరి దేవానాం ప్రియ అంటే ఎవరిదనో ఎలా తెలిసింది అశోకుడని? అప్పుడు 1836లో అదే సమయంలో జార్జ్ టర్నర్ అనేవాడు సిలోన్లో బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, అక్కడ సిలోన్ భాష విని చదువుకొని మహావంశ అనే గ్రంథాన్ని అనువాదం చేస్తున్నాడు. అనువాదం చేస్తుంటే ఆ అనువాదంలో ఒక మాట బయటపడింది, దేవానాం ప్రియ అశోక అని ఉంది. దాన్ని తీసుకుని మన అశోకుడు దేవానాం ప్రియుడు అంటే అశోకుడు అని అర్థమైంది. దీనికి బ్రాహ్మణ మతం ఏం కల్పించిందో చెప్తారు, చెప్పేదా? మీరు ఏ డిక్షనరీ అని తీసుకోండి, తెలుగుది సూర్యరాయంద్రనికంటూ కానీ శబ్దరత్నకరం కానీ ఇంకా ప్రామినెంట్ డిక్షనరీ ఏదైనా తీసుకోండి, దాంట్లో దేవానాం ప్రియుడు అంటే ఒట్టి బడుతాయా? మేక. దేవానాం ప్రియుడికి ఎంత మామూలుగా మన మామూలు పావనకి అర్థం అవుతుంది. దేవానాం ప్రియుడు అంటే దేవతలకు ఇష్టమైన వాడు, ది బెలవ్డ్ ఆఫ్ ది గాడ్స్. ఈ పదానికి అర్థం వాళ్ళు అలా రాశారు. తర్వాత అలా రాస్తే రాశారు అనుకోండి, ఇది డిక్షనరీలో మన పురాణాల్లో రాజుల చరిత్ర అంతా ఇస్తారు. పలాన్ రాజు అని వరుస క్రమం రాస్తాడు. ఈ క్రమంలో అశోకుడిని ఎత్తేశారు. అశోకుడు పేరే లేదండి ఆ రాజుల లిస్టులో. అలా అది అతడు బహుశా బౌద్ధుడు కావడం వలన ఇష్టం లేక ఎత్తేశారని నేను ఊహిస్తున్నా. మీరు ఇంకొక రకంగా చెప్పదలుచుకుంటే చెప్పండి, అది నాకు సంబంధం లేదు. ఇలా ఆ రకంగా చరిత్ర వక్రీకృతం అయింది అక్కడ. ఇది ఆ తర్వాత బుద్ధుడు డేట్ ఎట్లా వచ్చిందంటే, మనం నేను చెప్పాను కదా భారతదేశంలో అశోకుడికి ముందు చారిత్రక నేపథ్యం, అంటే డేటెడ్ హిస్టరీ, చరిత్ర సంవత్సరాల మన భారతీయ గ్రంథాలన్నీ కూడా ఇప్పుడు రాముడు రావణ యుద్ధాలు ఎప్పుడు జరిగిందంటే ముహూర్తం పెట్టాడు తప్ప పలాంటి సంవత్సరంలో జరిగిందని పెట్టలేదు. ఆ విధంగా మనకి ఏంటంటే బుద్ధుడిని గురించి రాశారు కానీ, బుద్ధుడి ఫిలాసఫీని గురించి రాశారు కానీ గ్రంథాలు దొరుకుతున్నాయి కానీ బుద్ధుని జీవిత చరిత్ర లేదు మనకి. అంతా అక్కడక్కడ ఏది ఏది కూర్చి, అందుకని ఇప్పటికీ బుద్ధుడి డేటు మరి ఇంకా ఒక నిర్ణయానికి రాని స్థితిలోనే ఉంది. అయితే బుద్ధుడి డేటుకు వచ్చిన విధానం మాత్రం శ్రీలంకలో వాళ్ళు బుద్ధుడు నిర్వాణం చెందాడు అని అనుకున్న రోజు నుంచి ఏటో పుష్పం ఒక చుక్క పెడతారు. ఆ చుక్కలన్నీ లెక్కేస్తే అశోకుడు మనకి 272 నుంచి 230 వరకు పరిపాలించినట్టుగా శాసనాలు చెప్తున్నాయి. అందుకని మనం ఇక వాటిని శంకించడానికి వీల్లేదు, అది అందరూ అంగీకరించిన విషయం. అప్పుడు 272 నుంచి ప్రతి చుక్క వెనక వెళితే 563 వచ్చింది, పుట్టింది 483 మరణించింది.
ఇది మెజారిటీ ఆఫ్ ది వరల్డ్ యాక్సెప్ట్ చేశారు ఇడియట్స్ని. కానీ మోడర్న్ స్కాలర్షిప్ ఏమో కాదు, ఇంకో 100 సంవత్సరాల కిందకు పెట్టారు. సరే, అయితే ఈ మన రచనలు, పూర్వీకుల రచనలు అన్నీ ఎట్లా ఉంటాయంటే, ఆ వ్యక్తి చరిత్ర కంటే అతను చెప్పిన దానికి ఎక్కువ విలువ ఇచ్చారు, విషయానికి ఎక్కువ విలువ ఇచ్చి దానికి కర్త అయిన వాడిని మాత్రం విస్మరించారు. అలాగే నాగార్జునుడు సంగతి కూడా, నాగార్జునుడు సంగతి ఇంకా అన్యాయం. అది నాగార్జునుడు ఏం చెప్పాడో తెలియదు, ఏం పుస్తకాలు రాశాడో తెలియదు, 100 పుస్తకాలు రాశాడు అన్నారు. ఆ 100 అతనివేనా? అసలు నాగార్జునుడు ఒకడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? నలుగురు అనే వాదం ఉంది. ఈ నలుగురిలో ఎవడు మనకి మన నాగార్జునుడు? ఈ తత్వవేత్త ఎవడు? ఎవడని నిర్ణయించడానికి వీల్లేదు. రసవిద్య తెలిసిన నాగార్జునుడు, ఈ నాగార్జునుడా? మరి ఇంకోటి తెలిసిన వాడు ఈ నాగార్జునుడా? తెలియదు. అయితే ఒకటి ఏంటంటే, లంకావతంసర సూత్రంలో వేదల్యాం అని ఒక శ్లోకంలో ఉంది, నాగాహ్వయ వేదల్యాం వేదల్యాం అంటే నాగార్జున ఆహ్వయ పేరు గలవాడు వేదల్యలో పుట్టాడు అని. ఈ వేదల్యో ఏమో పుట్టాడనే దాన్ని మన చరిత్రకారులు అంటే ప్రముఖ చారిత్రక పరిశోధకుడు బిఎస్ఎల్ హనుమంతరావు పేరు వినే ఉంటారు మీరు, రిలీజియన్ ఇన్ ఆంధ్ర అనే గ్రంథం రాశాడు, దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రచురించింది. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ వేదలి అమరావతికి నాగార్జున కొండకి మధ్యలో ఉన్నది గ్రామం అని. ఇంకొక చారిత్రక పరిశోధకుడు క్షేమకుర్తి శేషగిరిరావు, ఆయన ఏం చెప్పాడంటే, అక్కడెక్కడ బుద్ధం దగ్గర ఏదో క్షేమకుర్తి దగ్గర ఆ ప్రాంతంలో యాజలి అనే గ్రామం ఉంది, ఇది నాగార్జునుడు పుట్టిన స్థలం అని. ఇలా నాగార్జునుడు పుట్టింది తెలియదు, మన సంవత్సరాలేమో ప్రతి ఒక్కళ్ళు శాతవాహన రాజుకి అంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి రాశాడని చెప్పబడుతున్నా నిజంగా రాశాడో లేదు తెలియదు. రత్నావళి, సుహృల్లేఖ అనే గ్రంథాలను బట్టి శాతవాహన హిస్టరీ ఉంది కాబట్టి, ఆ హిస్టరీలో యజ్ఞశ్రీ శాతకర్ణి పేరు ఉంది కాబట్టి, ఆయన ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం వరకు ఏదాడు కాబట్టి, ఆయన ఈ కాలంలో ఉండి ఇతనికి లేఖ రాసి ఉండాలి, ఏ లెటర్ టు ఏ ఫ్రెండ్ సుహృల్లేఖ, దాన్ని బట్టి నాగార్జునుడు ఆ ప్రాంతంలో ఉన్నాడని చెప్తారు. కానీ ఏ డేటో తెలియదు అతనికి. అందుకని 150 నుంచి 250 వరకు క్రీస్తు శకం, ఈ మధ్యలో ఎప్పుడైనా పుట్టుండొచ్చు, ఎప్పుడైనా మరణించవచ్చు. తర్వాత ఇతడు కథ అయితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళమ్మ నాయన పేర్లు తెలియవు, వాళ్ళమ్మ పేరు సావిత్రి అని దాంట్లో ఉంది, వాళ్ళ నాన్న పేరు ఏదో ఉందో నేను మర్చిపోయాను. వాళ్ళు పుట్టిన తర్వాత అదే దైవజ్ఞులు చూపించారు. ఆ దైవజ్ఞుడు ఏం చెప్పాడంటే, ఇతను 7 రోజుల్లో బ్రతుకుతాడు, చచ్చిపోతాడు, 7 రోజులు కాకపోతే 7 సంవత్సరాలు చచ్చిపోతాడు అని ఒక జాతకం చెప్పాడు. మరి ఎలాగూ ఈ బాధ నుంచి తప్పించడానికంటే, 100 మంది బ్రాహ్మణులు దానికి భోజనం పెడితే నువ్వు ఇందులో ఇచ్చి బయటపడతావు అని చెప్తారు. సరే, ఆయన ఏం చేస్తారు, పాపం కొడుకు కోసం 100 మంది బ్రాహ్మణులు పిలిచి భోజనం పెట్టాడు 7 సంవత్సరాలు. 7 తర్వాత మరి 7 వచ్చేటప్పటికి మరి మళ్ళీ ఉంది కదా గండం, ఆ 7 సంవత్సరంలో గండాన్ని ఎలా తప్పించుకోవటం, మళ్ళీ దానికి కూడా మళ్ళీ 100 రాములకు భోజనం పెడితే, అందులో ఒక ఆయన ఇతన్ని మీ ఇంట్లో ఉంచుకోవద్దు, ఉత్తర దేశ యాత్ర అమ్మని పంపించారు. అయితే మనకు దొరికిన ఆధారాలను బట్టి సరిగ్గా దాని తర్వాత వస్తాను. ఇతను నాలంద వెళ్ళాడు అన్నారు. నాలందలో, అది నలంద కాదు, నాలంద ఆ పదం, ఆ నాలంద విశ్వవిద్యాలయం అప్పుడు లేదు,
అది క్రీస్తు శకం 425లో వచ్చింది. అయితే బహుశా నాలంద విహారం ఏదైనా చిన్న ఉందేమో, నేను దాన్ని కాదనలేను. విశ్వవిద్యాలయం మాత్రం తర్వాత వచ్చింది. అంటే దానికి కులపతి అయ్యాడని, విశ్వవిద్యాలయాన్ని నడిపాడని సమంతుడు అనేవాడు, ఈయన ఎబాట్ చీఫ్ ఎబాట్ ఆఫ్ ది యూనివర్సిటీ, మన ఇతన్ని ఇతను చేశాడని అలాంటి కథ ఉంటుంది. అతను సరే ఉత్తర హిందూ దేశం వెళ్ళాడు. వెళ్ళి సామవేదం అనుకుంటాను, సామవేదాన్ని చక్కగా చదివాడు. ఒక బ్రాహ్మణ ఇంట్లో వాకిట్లో ఉండి చదివేటప్పటికి ఆ బ్రాహ్మణుడు ఆ శ్రావ్యతకి ఆ సామవేదం చదివిన తీరుకి ముగ్ధుడై బయటకు వచ్చి ఈతంతో ఉన్న వాళ్ళందరినీ భోజనం పెట్టించి, ఏమిటి మీ కథ, ఎందుకు వచ్చారు మీరని అడిగి, ఇట్లా సంగతి ఈయన 7 సంవత్సరాల్లో సత్యపోతాడని చెప్పారు, ఆయన బ్రతికించుకోవడానికి ఏ మార్గం పోతారో అవి ఇలా వచ్చాము అని చెప్తారు. అందుకే చెప్తే అతడు, ఇద్దరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఈ వేదాలు ఉపనిషత్తులు ఏవో అవన్నీ చదువుకుని ఉంటాడు. తర్వాత అతనికి ఏదో మంత్రం ఒక ఉపదేశించాడు, ఈ మంత్రాన్ని చదువు అని. ఆ చదువుతూ అలాగే ముందుకెళ్ళిపోయాడు. నాలందలో కథ అలా ఉంది. మరి ఇది ఎంత యథార్థమో తెలీదు. తర్వాత ఒకసారి, అంటే నాగార్జునుడి చరిత్రలు మనకు రెండే దొరుకుతున్నాయి. ఒకటి కుమారజీవుడు చైనా వెళ్ళి ఇతను మరణం తర్వాత 4-5 ఏళ్ళకి వెళ్ళాడు చైనా. చైనా వెళ్ళి చైనాలో నాగార్జునుడి జీవిత చరిత్ర ఆయన రాయలే, ఊరికే పిల్లలకి పాఠండి చెప్పాడు. ఆ తర్వాత శిష్యులు దాన్ని మళ్ళీ ఇది రిడ్యూస్ టు రైటింగ్ కనుక అది అంత నమ్మకమైన చరిత్ర కాదు. దాని ప్రకారం ఏంటి, ఇతను మాయాజాలం తెలిసినవాడు, మణిమారుడి విద్యలొచ్చు అందుకని పరకాయ ప్రవేశం చేయటం, కనిపించకుండా పోవడం, అక్కడ రాజస్థానంలో రాజులు హరేం జనానికి వెళ్ళి ఆ రాజస్త్రీలందరినీ పాడు చేశాడు. ఈ మారు రూపంలో వెళ్ళి అది కనిపించకుండా వెళ్ళి అప్పుడు రాజు భటులు పట్టుకున్నారు. పట్టుకుంటే ఇతను ఎలాగో తప్పించుకున్నాడు. ఇతని మిత్రులను మాత్రం ఉరితీశారు. అప్పుడు నాగార్జునుడు, అయ్యో ఇది నేను చేసింది పాపం కదా, ఈ పాపం వల్ల నేను అయ్యాను అని బాధపడి అక్కడి నుంచి పాపం చేయటం మానేసి ఈ బౌద్ధ సూత్రాలు ఇవన్నీ కూడా నేర్చుకుని ఆ తర్వాత నాలందకి వెళ్ళి అక్కడ ఉపాధ్యాయుడు కులపతి అయ్యాడని, అక్కడే ఒక ఇతని దారిలో వెళుతుంటే ఒక పిల్లలు ఆడుకుంటున్నారు. అందులో ఒక పిల్లవాడు, ఎందుకో ఆ పిల్లవాడిని చూసి నీ చేసి చూసి నువ్వు రాజు అవుతావు అని చెప్తాడు ఈ నాగార్జునుడు. ఓహో రా అని సరే వెళ్ళిపోతాడు చెప్పి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నిజంగా అతను రాజు అవుతాడు. ఆ పరిచయంతో రాజు దగ్గర కొన్నాళ్ళు ఉంటాడు. ఆ రాజు రత్నాలు ఇవన్నీ ఎన్నో కానుకలు ఇస్తాడు, అందుకని రత్నావళి రాశారు అంటారు. సరే ఆ రత్నావళి కథలో ఉంచి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఆ కుర్రవాడి అదే రాజకుమారుడు అయ్యాడు కదా, ఆ రాజకుమారుడు తల్లి మంచి బట్టలు కుట్టిస్తాయి. కుట్టించడం లేదేమో, అసలు ఆ రోజుల్లో చొక్కాలు ఉండేవాళ్ళో తెలియదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు నగ్నంగాని చొక్కాలు లేకుండానే ఉంటాడు. ఇప్పుడు బ్రాహ్మణులు అంతా పూజ చేసే బ్రాహ్మణుడు కూడా చొక్కా తొడుక్కోడు. బహుశా ఆ రోజులు చొక్కాలు లేవేమనుకుంటా, ఏదైనా కానీ చీవరాలు మొత్తానికి పంచరు ఏదో ఒకటి కట్టుకుని ఉంటారు కదా, అట్లాంటిది మంచి డ్రెస్ తయారు చేయించింది వాళ్ళమ్మ. ఆ డ్రెస్సు పిల్లవాడికి ఇస్తే ఆ కుర్రవాడు ఏమన్నాడంటే, నాకు ఇప్పుడు వద్దమ్మా ఇవి, నేను ఎప్పుడు రాజునవుతానో అప్పుడు కట్టుకుంటాను, అందాక అట్టిపెట్టు అన్నాడు. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, మీ నాయనకు చావు లేదురా, నాగార్జునుడి మరణము మీ నాయన మరణము ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి, నాగార్జునుడు మరణించిన రోజునే మీ నాన్న మరణిస్తాడు, అందాక నువ్వు సింహాసనం ఎక్కే వీలు లేదు అని తేల్చి చెప్తుంది. అలా చెప్పగానే అప్పుడు ఆ కుర్రవాడికి
మరి దీనికి మార్గం ఏంటి అని తల్లిని అడుగుతాడు. నాగార్జునుడు మహాబోధిసత్వుడు, ఎవరడిగినా ఏమడిగినా కాదండు, నువ్వు నాగార్జునుడిని వెళ్ళి చచ్చిపోమని అడుగు, అతను తప్పకుండా చచ్చిపోతాడు అని చెబితే, నేను ఇలా రాజును కావాలనుకుంటున్నాను, మా నాయన మరణం నీ మరణం ముడిపడి ఉన్నాయట, మీరు చచ్చిపోండి అని అడుగుతాడు. సరే అప్పుడు నాగార్జునుడు సరే చంపేయమని అడుగుతాడు. అతను ఖడ్గంతో ఎన్నిసార్లు కట్ చేసినా కట్ కాదు, కోయలేడు. దాంతో ఏం జరిగింది, నేను చిన్నప్పుడు ఒకసారి గడ్డిలో ఉన్న ఒక క్రిమిని చంపడం జరిగింది, ఆ కారణంగా నేను పాపం చేశాను, అందుకని నువ్వు గడ్డి పరక తీసుకుని నా కంఠం పోయి మరణిస్తాను అని చెప్తాడు. సరే ఆ గడ్డి పరకతో ఈయన చంపేస్తాడు, కోసేస్తాడు. కోసి ఈ మెడ తల ఒక్కచోటే ఉంటే మళ్ళీ అతుక్కుని మళ్ళీ పుడతాడేమో, మరి నీ రాజునయ్యే అవకాశం ఉండదని చెప్పి ఈ తల ముండాన్ని ఎక్కడెక్కడో ఒకదాని ఒక చోట ఇంకో దాన్ని ఒక చోట చాలా దూరంగా పెడతాడు. అవి గడ్డగట్టుకు పోయి అలాగే ఉన్నాయట కొన్నాళ్ళు అని ఒక కథ. తర్వాత ఆయన అంతంగా మరణించింది ఏంటంటే, మరణించేటప్పుడు అంటే మన శ్రీపర్వతం మీద. సరే ఎవరో శ్రీపర్వతాన్ని నాలంద అబ్బాటే నువ్వు శ్రీపర్వతం మీద దేవత, ఒక దేవత కనిపించి నువ్వు నాలంద శ్రీపర్వతం అంటే స్ప్లెండర్ ఆఫ్ మౌంటైన్ శ్రీపర్వతం, అదే తర్వాత నాగార్జున కొండగా మారింది, నాగార్జునుడు ఉన్నాడని. అసలు నాగార్జునుడు అక్కడికి ఎలా వచ్చాడో ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, నాగార్జున కొండ తవ్వకాల్లో ఎక్కడ ఏ శాసనంలోనూ నాగార్జునుడు పేరు లేదు. ఇంకా వాళ్ళ శిష్యుల పేర్లు నంద ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ నాగార్జునుడి పేరు అయితే మాత్రం నాగార్జున పర్వత కొండ తవ్వకాల్లో ఎక్కడ కూడా ఆయన పేరు కనపడదు. మరి అయితే కొన్ని ఆధారాలు మాత్రం ఉన్నాయి, నాగార్జునుడు ఉన్నాడంటే చెప్పడానికి తగిన ఆధారాలు. ఆ శాతవాహనుల సహాయంతో కొన్ని మహావిజ ఐదంతస్తుల బుద్ధ విహారం కట్టించడం, విశ్వవిద్యాలయం కట్టించడం, ఇంకేవో విహారాలు అనేక విహారాలు కట్టించడం, ఇవన్నీ ఇప్పుడు మన తవ్వకాలు దొరికినాయి కాబట్టి దాన్ని శ్రీపర్వతాన్ని తర్వాత నాగార్జున కొండ అని పిలవబడింది కాబట్టి నాగార్జునుడు ఇక్కడ ఉండి ఉంటాడు అన్నాడు. తర్వాత జగ్గయ్యపేట జయప్రభ శాసనంలో నాగార్జున పదం ఉంది. ఈ నాగార్జునుడు బహుశా నాగార్జునుడు అయ్యి ఉంటాడని కొంతమంది ఊహించారు. అయితే ఇది 6-7 శతాబ్దాల నాటిది ఈ శాసనం, అందుకని అసలు కావటానికి వీలు లేదు నాగార్జునుడు. అందుకని నాగార్జునుడు శ్రీపర్వతం మీద ఉన్నాడనటానికి కొంత అయితే ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చివరికి చనిపోయినప్పుడు ఎవరో ఒక బ్రాహ్మణుడితో వాదం పెట్టుకుంటాడు. ఆ వాదంలో బ్రాహ్మణుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏమని అడుగుతాడంటే, ఆ బ్రాహ్మణుడిని ఈయన అడుగుతాడు, నేను నన్ను చచ్చిపోమంటావా ఇంకా కొంతకాలం కొనసాగమంటావా అని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడు ఏమని చచ్చిపో అంటాడు. అవన్నీ వెంటనే వెళ్ళి తలుపేసుకుని 3-4 రోజుల్లో తలుపు తీయలేదట. ఆ తలుపు భద్రగొట్టి చూస్తే ఒక తుమ్మిద బయటకు ఎగిరిపోయిందట, అంతే ఇంకేమి లేదు అక్కడ. ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మన హిస్టరీ సరిగ్గా లేదు, నాగార్జునుడు ఎంతమందో తెలియదు, ఏం చెప్పాడో తెలియదు, ఏ పుస్తకాలు రాశాడో తెలియదు. మూల మాధ్యమిక కారికలు అనేది మాత్రం వాడు స్పష్టంగా రాశాడు. తరువాత శూన్య సప్తతా సతి అనేది ఒకటి తప్పక రాశాడు. విగ్రహ వ్యావర్తని అనే ఒక గ్రంథాన్ని రాశాడు, అంటే విగ్రహాలని వివాదాలని పరిష్కరించే గ్రంథం అని. అన్నింటిలోకి ముఖ్యమైంది మూల మాధ్యమిక కారిక. ఇది 27 ప్రకరణాలతో నంబర్ ఎంత శ్లోకాలు గుర్తులో విన్నాం. ఆ శ్లోకాలన్నీ కూడా అన్నీ కాదు, ముఖ్యంగా ఒక్కొక్క ప్రకరణం తీసుకుని, నేను నాగార్జున గ్రంథంలో ఒక ప్రకరణం తీసుకుని ఆ ప్రకరణం సబ్స్టెన్స్ రాసి అందులో ముఖ్యమైన శ్లోకాలుగా అర్థం రాశాను.
అది మీరు ఈ నాగార్జునుడు ఇప్పుడు పల్లవి పబ్లికేషన్స్ దొరుకుతుంది, రీప్రింట్ చేశారు, కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోండి. విజయవాడ పల్లవి పబ్లికేషన్స్, నేను ప్రచారం కోసం రాలా, నాకేం రావా పుస్తకాలు అమ్ముకుంటే, దాని గురించి కాదు నేను చెప్తుంది మీకంటే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ నాగార్జున, ఎందుకంటే నాగార్జున విశ్వవిద్యాలయం పేరు పెట్టి నాగార్జునుడి మీద ఒక పుస్తకం కూడా రాలా, వాళ్ళు రాయరా, మీరు గమనించుకోండి. ఇది కూడా నేను ఎలా రాశాను, ఇట్స్ బై అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ ఏంటంటే, అమెరికాలో ఒక మాచర్లకు సంబంధించిన వ్యక్తి చదువుకుంటూ అయితే ఉద్యోగం చేస్తున్నాం, ఉండి తెలుగులో నాగార్జునుడు మీద ఒక పుస్తకం అయినా లేదు, ఏదైనా ఉంటే బుక్లెట్స్ వ్యాసాలు ఉంటే ఉన్నాయో అని, బుక్ లేదు నా పుస్తకానికి ముందు. అందుకని మీరు ఒక పుస్తకాన్ని రాయించండి అని చెప్పి కేపీసీ గాంధీ గారు అని ఉన్నాడు, మీలో చాలామంది వినే ఉంటారు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ డైరెక్టర్, ఆయన నా దగ్గర అంతకుముందు 2-3 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు. ఇది 2007లో నేను రాసింది, ఇంకా 2004 నుంచి ఏఎం రెడ్డి గారు మీరు రాయండి అని నిత్యంగా అడుగుతున్నాడు. ఆయన డబ్బులు ఇస్తాడట, సహాయం చేస్తాడు, ఓ పుస్తకం వస్తుంది మీది, మీరు రాయండి రాయండి అని అంటే నా మనసు ఎందుకో పోలేదు దాని మీదకి. సరే వీళ్ళు పెద్ద మనిషి నాళ్ళ నుంచి అడుగుతున్నాడు కదా, రాద్దామని చెప్పి కూర్చున్నాను అన్నమాట. కూర్చుని ఇప్పుడు ఈ చరిత్ర అంతా పరిశోధన చేసి రాశాను. రాసిన తర్వాత ఏం జరిగిందంటే, ఇది చిన్న కథ యాక్చువల్లీ చెప్తున్నా, ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద ఆయనకి చాలా బౌద్ధ స్కాలరు, నా ఫ్రెండ్ కూడా అతను, పేరొద్దు ఈ జీవించామన్నాడు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఇది వేయటానికి వీల్లేదు అన్నాడు. సరే ఆయన వచ్చి ఇట్లా వేయొద్దు అంటున్నాడండి ఆయన, మరి ఆయన వద్దన్న నాకు అంత పెద్ద ఆయన వద్దన్న తర్వాత దీన్ని వేయటం ఇష్టం లేదు నాకు, నా ఫ్రెండ్ని నేను అడగలేను అని చెప్పాడు. మీ పెద్ద ఆయన ఎందుకు ఇష్టం లేదంటున్నాడో, ఏ అంశాల మీద అభ్యంతరం అతనికి ఉందో, నేను ఎక్కడ తప్పులు రాశాను, ఎక్కడ అన్యాయంగా రాశాను, నా విమర్శ ఎక్కడ సహేతుకంగా లేదో, ఆ చోట్లు వెతికి ఆ చోటు దగ్గర ఫలానా కారణంగా ఇది బాగుండలేదు, ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన రాయమన్నాడు. రాస్తే దాన్ని బాక్స్ కట్టి మన పుస్తకంలో వేద్దాం, అప్పుడు బుక్ ప్రింట్ కాలా, ఈ రకమైన విమర్శని ఇప్పుడు గ్రంథ విమర్శ ఎప్పుడు వస్తుంది, గ్రంథం పబ్లిష్ అయ్యి మార్కెట్లో పోయినా కొన్నాటికి ఏ పేపర్ వాళ్ళు విమర్శ సమీక్ష చేస్తే వస్తుంది. కానీ నేను అనుసరించిన పద్ధతి ఏంటంటే, దాన్ని ఇప్పుడే వేద్దాం విమర్శ, ఎవడో విమర్శించక్కర్లా, ఆయన రాయమనండి పలాని పాయింట్ దగ్గరని బాక్స్ కట్టి వేద్దాం, పలాని సో అండ్ సో ఎక్స్ ఇలా అంటున్నాడు, కానీ రజకీత్ ఇలా అంటున్నాడు, వీళ్ళిద్దరికీ తేడా ఉంది, ఏది సత్యమో పాఠకుడే నిర్ణయించుకుంటాడని నేను అన్నా, రెండు వేద్దాం పక్క పక్కని అని అంటే, ఆయన పోయి మళ్ళీ అడిగాడు ఆ పెద్ద మనిషిని, అడిగితే నేను గట్ట రాయనండి రాయలేనా, ఎందుకంటే ఇందులో నేను కొంచెం నాగార్జునుడికి వ్యతిరేకంగా రాసిన మాటలు చేస్తాను. సరే సార్, ఓకే, టీ బ్రేక్, క్షమించాలి, ఆయన చెవులో పెట్టుకుంటున్నా, అయిపోయింది సార్ నాకు ఎమినేషియా తెలియదు ఇప్పుడు, ఇప్పుడు నోటి దగ్గర పెట్టుకోలేదు మీకు, చెవులో పెట్టుకుంటున్నా, ఫోన్ అలవాటు అయిపోయింది కదా, అది జరుగుతుంది. సరే అప్పుడు ఏం చేశానంటే రాసి, అదే సరే మీరు వేయకపోతే వేయిపోయారు, మీరు వేయకపోతే వేగిపోయారు అని చెప్పి నేను నా ముగ్గురు ఫ్రెండ్స్ని అడిగా, మన ఆచార్య శివనాగిరెడ్డి గారిని, జితేంద్ర అని ఇంకొక ఆయన, ఇంకొక ఆయన ముగ్గురిని, బుద్ధ పూర్ణి 3 రోజులే ఉంది, ఈ 3 రోజుల్లో ఈ పుస్తకాన్ని ఆయన చేత ఆవిష్కరించాలని నా పట్టుదల.
మరి నేను అప్పుడు మిషన్ సంపాదకుడిగా పనిచేస్తున్న 16 ఏళ్ళు చేశా, కళాజ్యోతి ప్రాసెస్. ఆ ప్రెస్లో గంటలో ఇస్తాడు మీరు ఎంత పుస్తకం ఇచ్చినా, అంటే నాకు కాబట్టి అక్కడ అడ్డమే ఉండదు. అందుకని నేను ఏం చేస్తానంటే డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు కూడా వాళ్ళు నాకు ఏం చేస్తారంటే ప్లేట్ మేకింగ్కి ఇస్తే చాలు, పేపర్ కొనిస్తే చాలు, ఊరికినే వేసి పెడతారు నాకు. అందుకని వాళ్ళు ముగ్గురు దగ్గర కొంచెం కలెక్ట్ చేసి ఈ డబ్బులు ఇంతే ఉన్నాయి నా దగ్గర లేవు, 3 రోజుల్లో వెయ్యాలి, బుద్ధపూర్ణి 3 రోజుల్లో వస్తుంది దాన్ని. ఇప్పుడు మా ఆనంద బుద్ధ విహార్ అనేవాళ్ళ రోజుల్లో ఆ ఆనంద బుద్ధ విహార్లో ఒక పెద్ద మనిషి చేత ఆవిష్కరింప చేయాలి, అందుకని వేసేయమంటూ వీళ్ళు చేసిచ్చారు. వేస్తేనే వెంటనే ఆ పెద్ద మనిషిని పిలిచి ఆ రోజు ఆయన చేతనే ఆవిష్కరింప చేశాను. అది ఈ పుస్తకాన్ని గురించి చరిత్ర. అంటే శ్యామ సుందరేమో అర్థమే బామ్మ, ఈ పుస్తకానికి సంబంధించిన తర్వాత తర్వాత సార్ మళ్ళీ కొనసాగిస్తారు. ప్రశ్నోత్తరాలు కూడా మనం అడగచ్చు. థ్యాంక్ యూ. ఆయన బుద్ధుడు మధ్యమవాదం నుంచి తీసుకు సముత్ డిపెండెంట్ ఆరిజినేషన్ డిపెండెన్సీని బుద్ధుడు ఇందాక ముందు చెప్పారే బికమింగ్ ఫిలాసఫీ ఆఫ్ బికమింగ్ ఆయన చెప్పింది అదే, ప్రతిదీ కాజెస్ అండ్ కండిషన్స్ హ్యావ్ నో ది కాన్సెప్ట్ ఆఫ్ నాగార్జున. అంటే ఇన్హెరెంట్ ఎగ్జిస్టెన్స్ అంటే అంతర్గత సత్వం, దాని అంతర్గత ఉంటాం స్టాండింగ్ బై ఇట్ సెల్ఫ్, దట్ స్టెబిలిటీ, దట్ ఇండివిజువాలిటీ, దట్ పర్సనాలిటీ అండ్ బిలీవ్ దట్ దిస్ వరల్డ్ ఈ నాగార్జున క్లియర్ దిస్. అంటే బుద్ధుడు సాధినప్పుడు భోగలాస జీవితం అంటే జీర్ణం అయ్యి ఏమి తినకుండా బుద్ధుడు కూడా ఈ వెంట టు దట్ ఎక్స్టెంట్ ఆల్మోస్ట్ ప్రదీప. అండ్ బట్ అండ్ ఈ సర్వైవ్ ఈ మ్యాన్ కెన్ థింక్ హెల్దీలీ. దీని మీద ఒక ప్రయోగం కూడా జరిగింది. సమ్ పీపుల్ ఆర్ గివెన్ ఏ సబ్జెక్ట్ టు స్పీక్ ఆన్, ఆల్వేస్ దే వాట్ ఎవర్ సబ్జెక్ట్ వాజ్ టర్న్ టువర్డ్ సాల్ట్. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ టు సే దట్ ఇట్ ఈస్ ది హెల్దీ మ్యాన్ కెన్ ఓన్లీ థింక్ దే ఆర్ ది ఫోర్ ఆర్యసెక్చర్స్. బీన్ ఈక్వేటెడ్ విత్ ది బ్రహ్మన్ ఆఫ్ శంకర. బ్రహ్మన్ హ్యాజ్ నో క్వాలిటీస్, నిర్గుణ సద్గుణ సద్గుణ అంటే రెండు కూడా లేవు ఆయనకి, నిర్గుణుడు
కూడా రైతుడు, బ్రహ్మ. అలాగే శూన్యం కూడా నిజంగా శూన్యమైపోయింది. శూన్యాన్ని అబ్సల్యూట్ చేశాడు. అబ్సల్యూట్ చేయను అని చెప్పాడు. అబ్సల్యూట్ చేస్తే శూన్యం శూన్యమైపోతుంది. అసలు మన వాదం ఏంటి, నాగార్జున వాదం? ఏది కూడా అబ్సల్యూట్ కాదు. నథింగ్ ఈజ్ అబ్సల్యూట్, ఓన్లీ రిలేటివ్, ఓన్లీ డిపెండ్స్ ఆన్ సంథింగ్. అండ్ దట్స్ వై వెన్ హీ ఈక్వేటెడ్ దిస్ శూన్యత విత్ దట్ ఆఫ్ బ్రహ్మన్, పీపుల్ కన్ఫ్యూజ్డ్, విచ్ ఇస్ బుద్ధిజం, విచ్ ఇస్ హిందూయిజం. నోబడి కుడ్ అంటే ఆర్డినరీ పీపుల్ వెన్ ఐడెంటిఫైడ్ దీస్ టూ యాజ్ వన్, దే కుడ్ నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ది టూ. ఆ విధంగా ఒక రకంగా నాగార్జునుడు హిందూ మతానికి దగ్గరై బౌద్ధ మతాన్ని కొంచెం హిందూ మతం దగ్గరగా చేర్చి, ఇప్పుడు ధర్మకీర్తి వాళ్ళు రాసిన ప్రసన్న పద వ్యాఖ్య వాటిల్లో కూడా బ్రాహ్మణికి ఆ ప్రసన్న పద వ్యాఖ్య చాలా నచ్చింది. ది బ్రాహ్మణ్ స్కాలర్స్ లైక్డ్ ఇట్ వెరీ మచ్ ఇన్ దోస్ డేస్. వై? బికాజ్ ఇట్ వాజ్ వెరీ నియర్ టు దేర్ హార్ట్ అని. అందుకని నేను ఇది విమర్శ కింద రాశాను నా పుస్తకంలో. అందుకనే నేను ఆ పెద్ద మనిషికి నచ్చా, నాగార్జునుడు ఏమని తప్పేం రాయలే, పెద్ద పెద్ద స్కాలర్స్ చెప్పారు, షర్బర్ట్స్కి చెప్పాడు, బుద్ధ నాగార్జున హ్యాస్ రెడ్యూస్డ్ శూన్యత ఆల్మోస్ట్ టు ఎన్ అబ్సల్యూట్. అసలు అబ్సల్యూటిజమే నాగార్జునుడికి వ్యతిరేకం. ఏ అడ్వకేటెడ్ ది ఆపోజిట్ ఆఫ్ అబ్సల్యూట్నెస్. మరి ఇప్పుడు బ్రహ్మను వీళ్ళందరూ ఏంటి? అబ్సల్యూట్. ది శూన్య వాజ్ మేడ్ అబ్సల్యూట్. అందుకని నాకైతే అంత పెద్దవాడిని కాదు, షర్బర్ట్స్కి టిఆర్ఏ మూర్తి, ది సెంట్రల్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం. అండ్ కలూపహన నాగార్జున ఈ బుక్ ఆన్ మూలమాధ్యమిక కారిక, ఆల్ దీస్ పీపుల్ సంసే ఇట్ వాజ్ నీరర్ టు ఏ అబ్సల్యూటిజం, సంసే ఏ పార్షల్లీ నీరర్ టు అబ్సల్యూటిజం, లైక్ దట్ పార్ట్లీ హిందూ, టోటల్లీ హిందూ, అండ్ టు సమ్ ఎక్స్టెంట్ హిందూ, లైక్ దట్ దీస్ గ్రేట్ స్కాలర్స్ డిఫర్డ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ది సబ్స్టెన్స్ ఆఫ్ ది త్రీ పీపుల్, ది గ్రేట్ స్కాలర్స్ ఆల్మోస్ట్ ఎండెడ్ విత్ దేర్ ఆర్గ్యుమెంట్స్ ఎండెడ్ విత్ నాగార్జున టుక్ బౌద్ధిస్ట్ ఫిలాసఫీ టు ది వర్చ్ ఆఫ్ బ్రాహ్మన్. సో పీపుల్ వర్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ టూ, విచ్ ఈస్ హిందూయిజం అండ్ విచ్ ఈస్ బుద్ధిజం ఆర్ శూన్యతావాద. దట్ వే ఈ కాజ్ మచ్ డ్యామేజ్ టు ది బుద్ధాస్ కామింగ్ బుద్ధాస్ టీచింగ్. బుద్ధ ఇస్ మహాయానిస్, పర్టికులర్లీ నాగార్జున మేడ్ బుద్ధ ఏ లోకోత్తర బుద్ధ, ఏ ట్రాన్సెండెంటల్ బుద్ధ. అండ్ దిస్ రియల్ బుద్ధ హూ ట్రాడ్ ఆన్ దిస్ ఎర్త్ విత్ హిస్ బ్లడ్ అండ్ ఫ్లెష్ హవ్ బీన్ రిడ్యూస్డ్ టు లోకోత్తర బుద్ధ, ది ట్రాన్సెండెంటల్ బుద్ధ. అండ్ దిస్ రియల్ బుద్ధ హూ ఇస్ బిఫోర్ అస్ ఈజ్ నథింగ్ బట్ ఎ రెప్లికా, ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ట్రాన్సెండెంటల్ బుద్ధ. ఇది నేను రాసింది అందులో, ఇది నేను రాసింది కాదు, పెద్దవాళ్ళంతా చెప్పిందే. ఈ రకంగా నాగార్జునుడు బుద్ధుణ్ణి ఒక దేవతగా సృష్టించి, బుద్ధ నెవర్ సెడ్ దట్ హీ వాజ్ ఎ గాడ్, హీ ఆల్వేస్ డెనైడ్ ఇట్. హీ సెడ్ హీ వాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ హూ క్లీన్స్డ్ ఆల్ ది టైంట్స్. ఒక ఉపకుడు అనే ఆజీవకుడు వినయ్
ఏ జ్ఞానోదయం అయిన తర్వాత మొట్టమొదటి ఫస్ట్ ధర్మచక్ర ప్రవర్తన చేసింది అది సారనాథ్. సారనాథ్ హీ వాజ్ ఆన్ హిస్ వే ఇమీడియట్లీ ఆఫ్టర్ హీ బికేమ్ ఏ బుద్ధ. ఏ ఒప్పక బై నేమ్ ఒప్పక ఏ నాజీస్ట్ ఆజీవన్ దట్ హీ ఆస్క్డ్ ఓ గ్రేట్ మ్యాన్ యు లుక్ సో బ్రైట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ యూ కెన్ బి లైక్ దట్ ఆర్ యూ ఏ గంధర్వ ఆర్ యూ ఏ గాడ్ ఆర్ యూ సమ్ కన్నర కిం పురుష వాట్ ఆర్ యూ ఏ మ్యాన్ లైక్ దట్ ఇట్ గా బుద్ధ సెడ్ నో 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 ఈవెన్ వెన్ హీ వాజ్ ఆస్క్డ్ ఆర్ యూ ఏ మ్యాన్ హీ సెడ్ నో ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ ఏ మ్యాన్ హూ క్లీన్స్డ్ హూ కెథార్సైజ్డ్ ఆల్ మై ఇంప్యూరిటీస్ ఆల్ మై డిఫైల్మెంట్స్ క్లేషస్. సో ఐఎమ్ ఏ ప్యూరిఫైడ్ మ్యాన్ ఐఎమ్ ఏ మ్యాన్ బట్ ఏ ప్యూరిఫైడ్ మ్యాన్ నాట్ సింప్లీ ఏ మ్యాన్. లైక్ వైజ్ బుద్ధ రిప్లైడ్ బట్ హీ సెడ్ సో హౌ కుడ్ రాజా నాగార్జున మేక్ హిమ్ ఏ లోకోత్తర బుద్ధ ఏ ట్రాన్సెండెంటల్ బుద్ధ అండ్ సెయింగ్ దట్ హీ వాజ్ నథింగ్ బట్ ఏ రెప్లికా ఆఫ్ దట్ బుద్ధ. వాట్ డస్ ఇట్ మీన్? అండ్ నాగార్జున క్రియేటెడ్ ఎన్ అమితాభ బుద్ధ ఇన్ ది వెస్టర్న్ ల్యాండ్ ఇన్ ది ప్యూర్ ల్యాండ్ అండ్ హీ ఆస్క్డ్ అస్ టు వర్షిప్ హిమ్. బుద్ధ నెవర్ సెడ్ దట్ హీ షుడ్ బి వర్షిప్డ్. బుద్ధ వాజ్ వెరీ మచ్ అగ్రెస్ట్ ది శీలపత పరామాస. హీ అడ్వకేటెడ్ శీలపత పరామాస శీలవ్రతాలు వద్దు రిచువల్స్ అండ్ రైట్స్. హీ వాంట్ హీ ట్రై టు ఇవేట్ ఆర్ హీ బ్యానిష్డ్ అందుకని నన్ను ఎవరు పూజించొద్దు డోంట్ వర్షిప్ మీ ఐఎమ్ నో గాడ్ అని చెప్తే అలా చెప్తున్నప్పుడు హౌ కుడ్ నాగార్జున సే దట్ హీ వాజ్ ఎ గాడ్ మే మేకింగ్ ఎన్ ట్రాన్సెండెంటల్ బుద్ధ అండ్ దిస్ ప్రజెంట్ బుద్ధ ఇన్ హిస్ బ్లడ్ అండ్ ఫ్లెష్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెప్లిక ఆఫ్ బుద్ధ. ఇట్స్ లైక్ ప్లేటోస్ ఐడియాస్. ప్లేటో ఆల్సో సెట్ దిస్ దెర్ ఆర్ ఐడియాస్ దోస్ ఐడియాస్ ఫ్రమ్ దోస్ ఐడియాస్ దీస్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ చైర్ దిస్ చైర్ ఈజ్ ఎ రెప్లిక ఆఫ్ ది ఐడియా ఆఫ్ చైర్. ఐడియా యూనో ఐడియాస్ ఉన్నాయి చైర్ అయిన ఐడియా దట్ ఐడియా ఈజ్ ఎ రెప్లిక దిస్ చైర్ ఈజ్ ఎ రెప్లిక ఆఫ్ దట్ ఐడియా. ఐడియా నుంచి చైర్ వచ్చింది. బట్ వెన్ అన్ ఆర్టిస్ట్ మేక్స్ ఎ పెయింటింగ్ ఆఫ్ దిస్ చైర్ ఈజ్ ట్వైస్ రిమూవ్డ్ ఫ్రమ్ రియాలిటీ. Really is that idea. The copy of it, that ideal is this chair. And he is copying again in his painting of the chair. So, this artist is twice removed from the reality. So, poets and artists must be banished from the country, he says in his Republic. Plato's Republic, a great book. You might have heard of this book. 800 pages he wrote about justice. Though, of course, he could not come to a conclusion what justice is till the end. But why I am saying, why Buddha has been taken to a transcendental world? When he denies everything that is transcendental, Devudu ledannavadu. వేదాలు అంటే శబ్ద ప్రమాణాన్ని కాదన్నవాడు, ఆత్మ లేదన్నవాడు, పూజలు వద్దన్నవాడు, రైట్స్ అండ్ రిచువల్స్ అన్నీ బుద్ధ డినైస్
హౌ కుడ్ హీ యాట్రిబ్యూట్ మీరంతా అమితాభుని పూజించండి, ప్రార్థన చేయండి, హీ విల్ సేవ్ యూ లైక్ దట్. ఇది దిస్ ఈజ్ వాట్ ఐ రోట్. సో దట్ జెంటిల్మన్ ఐ టోల్డ్ యూ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ దిస్. నేను చెప్పేది కాదు, పెద్దవాళ్ళు చెప్పింది. ఏమి నాగార్జున చేసిన పని ఏంటి మరి? అమితాభుని సృష్టించాడా కాదంటారా? హ్యాస్ హీ నాట్ క్రియేటెడ్ అమితాభ గాడ్ ఇన్ ది వెస్టర్న్ కంట్రీ ఏ ప్యూర్ ల్యాండ్? ఇట్ ఈట్ ఇట్ అండ్ ఇట్ హీ నాట్ ఆస్క్డ్ అస్ టు వర్షిప్ హిమ్. హీ ఆస్క్డ్ అస్ వాట్ ఈస్ బుద్ధ బట్ డినైడ్ టు ఆల్ దీస్ థింగ్స్. హీ సెడ్ నో. బట్ ఈవెన్ దెన్ నాగార్జున వెంట అగనిస్ట్. వన్ థింగ్ ఆల్సో యూ డోంట్ ఫర్గెట్ నాగార్జున, ఇఫ్ యువర్ బారన్ ఇన్ ది తెలుగు కంట్రీ అండ్ ఇఫ్ యూ నో తెలుగు ఇన్ ది సెకండ్ అండ్ థర్డ్ సెంచురీస్, దెర్ ఈస్ తెలుగు. బట్ సమ్ పీపుల్ సే దెర్ మైట్ నాట్ తెలుగు మస్ట్ నాట్ హ్యావ్ బీన్ డెవలప్డ్ టు దట్ ఎక్స్టెంట్. హీ రోట్ ఆల్ హిస్ బుక్స్ ఇన్ హైబ్రిడ్ సంస్క్రిట్, నాట్ ఇన్ ప్యూర్ సంస్క్రిట్. అండ్ ది సేమ్ వాజ్ కాపీడ్ బై పతంజలి వెన్ హీ అడాప్టెడ్ దిస్ బుద్ధిస్ట్ యోగా ఇన్ హిస్ యోగ శాస్త్ర. హీ రోట్ ఆల్సో ఇన్ ది సేమ్ హైబ్రిడ్ లాంగ్వేజ్ ఆఫ్ దట్ ఆఫ్ నాగార్జున. అండ్ హిస్ కాంటెంపరీస్ కాంటెంపరీస్ ఆఫ్ పతంజలి రోట్ ఇన్ క్లాసికల్ సంస్క్రిట్. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ సంస్క్రిట్స్ వీ రీడ్ ఇన్ అవర్ హై స్కూల్స్ ఫ్రమ్ ది సంస్క్రిట్ టీచర్స్, ది ప్యూర్ సంస్క్రిట్. బట్ ది సంస్క్రిట్ ఆఫ్ నాగార్జున వాజ్ ఎ హైబ్రిడ్ సంస్క్రిట్, నాట్ ఎ ట్రూ వన్. సో దిస్ వే అండ్ బుద్ధ ఇన్ పర్టికులర్ సుల్లవగ్గ హీ ఆర్డైన్డ్ దట్ Buddhism must be taught only in the language of the people. Threat has been detected. Not in the language other than the language of the people. But was Sanskrit the language of the people at during the times of Nagarjuna? Everybody knows not. There was Telugu. You go to Tirumala Ramachandra at the third century, how much it developed. So, he forgetting that ordination of Buddha not to teach Buddhism other than the mother tongues of people. But he did not observe it. That also I wrote. These were the criticisms I made against Nagarjuna, and therefore the gentleman of whom I told had refused to publish this book. So, my friends, they asked me to finish it within 15 minutes. Just if you give me time, two more words I tell you about me. I took Diksha. ఇక్కడ నేను శరణా నోబడి నోస్ అండ్ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో వై దే ఆర్ టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ ది త్రీ శరణాస్. వాట్ ఇస్ ది ఫిలాసఫీ బిహైండ్ ఇట్? మెనీ ఆఫ్ ది పీపుల్ డోంట్ నాట్ నో జస్ట్ దే రివ్యూ వీ షుడ్ టేక్. వాట్ ఇస్ ది ఫిలాసఫీ బిహైండ్ ఇట్ అండ్ హౌ ఏ ఉపాసక should behave, should conduct, should maintain day-to-day life. That I wrote in this very small brochure of 30 pages, and I have got only 5 or 6 books I brought here. Those who are really interested, those who are Buddhists, and those who know Telugu, they are welcome to take those 6 books. But the first book I wrote is మానవీయ బుద్ధ, హ్యూమేన్ బుద్ధ, బుద్ధుడు దేవుడు కాదు అని మొట్టమొదటి రాశాను. ఆ తర్వాత టిచ్నా థ్యాన్ హనీ ఫ్రాన్స్లో
ఒక పెద్ద మాంక్ ఉన్నాడు, నాయన మాంక్. హీ కేమ్ టు థియోసాఫికల్ సొసైటీ ఇన్ ఇయర్ 1997. ఐ వెంట్ దేర్ అండ్ టుక్ మై దీక్ష. ఐ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ టు బుద్ధిజం బై హిమ్. ఆఫ్టర్వర్డ్స్ ఇన్ ది ఇయర్ 1997 ఐ ట్రాన్స్లేటెడ్ నారద మహాథేరాస్ బుద్ధా అండ్ హిస్ రైటింగ్స్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఫైండింగ్ దట్ దేర్ వాజ్ ఎ శూన్యత ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ది వచన బుద్ధ వచన ది వర్డ్ ఆఫ్ బుద్ధ దేర్ వాజ్ నో బుక్ ఆన్ ది వర్డ్ ఆఫ్ బుద్ధ టిల్ జస్ట్ దేర్ వన్ నో బుక్స్ ఆన్ బుద్ధిజం టిల్ 1902 వెన్ ది తిరుపతి కవులు తిరుపతి యూనో వెంకట కవులు దే ఫస్ట్ రోట్ ఇన్ 1902 బుద్ధ చరితం. అంతకుముందు తెలుగులో పుస్తకాలు లేవు, నో బుక్స్ వర్ ఎట్లా ఇన్ తెలుగు. వై వాట్ హ్యాపెన్ టు ది బుక్స్? బట్ బుద్ధిజం రూల్డ్ ది ఎంటైర్ ఆంధ్ర కంట్రీ ఫర్ 1000 years ఫ్రమ్ 3rd century to 7th century. సో మచ్ ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ సో మచ్ ఆఫ్ అవర్ కంట్రీ. బట్ ఎట్ నో తెలుగు బుక్ అపియర్ టిల్ 1902. అండ్ ఫైండింగ్ దిస్ వ్యాక్యూమ్ ఇన్ ది ల్యాక్ ఆఫ్ రియల్ బుద్ధిస్ట్ బుక్స్ ది వర్డ్స్ ఆఫ్ బుద్ధ ఐ టుక్ అప్ ట్రాన్స్లేటింగ్ దీర్ఘనికాయ దెన్ మధ్యమ నికాయ దెన్ సంయుక్త నికాయ అండ్ నౌ ఐ ఎమ్ డూయింగ్ అంగుత్తర నికాయ. సంయుక్త నికాయ 6 volumes ఐ పబ్లిష్డ్, మధ్యమ నికాయ 3 volumes ఐ పబ్లిష్డ్, బట్ నాట్ ఫర్ సేల్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్, బికాస్ ఫ్రెండ్స్ హావ్ హెల్ప్డ్ మీ సో ఫార్ 40 lakhs, more than 40 lakhs they were spent on publication of my books. All friends have helped. Why should I sell them? I gave it out freely. This book also, someone helped me, and that's why I brought it and for freely distribution. This way, that is my Buddha Yana, my Buddha Prasthanam has started. Thank you, friends, for hearing me so interestingly and intensely. Thank you very much for giving this opportunity. And I thank Mr. Sam Sundar and other... No problem. The release of the book of Nandini Sedharati. Yes. We both helped. And I was reading your articles in Sakshi also. Thank you. And 6 months ago, I met you here. Yes. Thank you, sir. Thank you very much, everyone, for patient living. And I tested your patience, I believe. No, sir, no. I think what Annappa Garu, Annappa Reddy Garu displayed today is a strong vigor and his love for the Buddha and Buddhism. I couldn't follow the first session very much, but some of the text that he was talking, like he was talking about a very core Buddhist philosophy in terms of Nachati So, Nachati Anno, you know, this very famous formulation of the Buddhist doctrine. He Dhamma Hetu Pabhava Desam Hetu Tathagato Aho Desam Cha Nirodho Evam Vadi Mahasamano. And his strong love for Buddha is reflected in the end of his talk when he says that the real act of being a Buddhist is to surrender oneself to this triple treasure, the Buddha, Dhamma and the Sangha. I think it was a wonderful, wonderful, wonderful presentation, sir. And, you know, sir is, as you can see, sir is very old, very frail. You know, you can imagine a person, you know, who is 83, sir, 85. 86. At the age of 86, somebody speaking for so long, you know, is itself an indication of his deep love for something very high. So I think, you know, sir, we are very grateful to you, sir. That was a great, great exposition on Dhamma, sir. Thank you, sir. So before we conclude, I will hand over the mic to Lakshmi Anna Garu. And this is the 5th lecture in the series. We will have another 7 every month, the 3rd Sunday. Every month, the 3rd Sunday. The location, the venue will be here. And I request you all to come and join us
at the same time inform your friends so that more and more beings can benefit by the Dhamma, as it is said that of all the donations, all the danas, sabba danam dhamma danam jinati. Thank you, thank you. So thank you so much. I hand over mic to our chair. Thank you, sir. ముఖ్యంగా మీ అందరికీ, ప్రత్యేకించి అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు అలియాస్ బుద్ధఘోషుడు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బుద్ధఘోషుడు గారి రచనలు చాలా కాలంగా మేమందరం చదువుతున్నాం. అనేక పుస్తకాలు రాశారు తెలుగులో. తెలుగులో ఈరోజు నిజానికి మధ్యమ నికాయ, దిగ నికాయ, అంగుత్తర నికాయ, ఇట్ ఈస్ ఐ థింక్ ఇన్ బుద్ధ టీచింగ్స్లో అంగుత్తర నికాయ ఇస్ అ వెరీ రెవల్యూషనరీ పార్ట్. అది కూడా తెలుగులోకి రాబోతున్నది. అట్లా చాలా సేవ చేశారు. నేను ఇంతసేపు ఇంతకుముందు మంగేష్ అన్నట్టు చాలాసేపు మాట్లాడానంటే అది మాట్లాడటానికి ఆయనకుండే విల్ పవర్ విత్ ద లవ్ విత్ ద బుద్ధ ఎక్కడ సాధ్యం కాదు. గంటన్నర సేపు కూర్చొని మాట్లాడాలి 85 ఇయర్స్ అంటే అది అనిమాజిన్, అంటే అంత ఈజీ సులభం కాదు. ఏదో ఒక రకమైన విల్ ఉండాలి, ఏదో ఒక రకమైన నేను తప్పకుండా ఇది మాట్లాడాలి చెప్పాలనే విల్ ఇక్కడ ఆయన కూర్చోబెట్టింది. దీనికి ఆయన వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యులం కాదు, ఆయన ధన్యులు, మేము ధన్యులం. ఎందుకంటే మనమంతా ధన్యులం. ఒక సీనియర్ స్కాలర్ మాట్లాడుతుంటే వినటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అట్లా ఇంకా ఆయన మంగేష్ చెప్పినట్టు ఇంకా 7 కాదు, ఇంకా కంటిన్యూ, యూ విల్ కంటిన్యూ థ్రూఅవుట్ వాట్ ఎవర్ టైమ్ ఇస్ ద లెక్చర్స్. వీ కెన్ చేంజ్ ఆఫ్టర్ నాగార్జున, వీ కెన్ చేంజ్ సమ్ అదర్ టాపిక్, వీ కెన్ అవే లైన్ ఆఫ్ దిస్ నెక్స్ట్. ఐ థింక్ టిస్ ప్రొఫెసర్ బోధిని పిలవాలనేది అనుకుంటున్నాం. అదర్వైజ్ ఇంకొక 2-3 నేమ్స్ ఉన్నాయి. అట్లా కొంత స్కాలర్స్ ఎవరైతే పనిచేశారో వాళ్ళనే ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మీరు, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మన మిత్రులకి మీరు ప్రత్యేకంగా చెప్పడం, ఈ మెసేజ్ మీకు పంపిస్తున్న మెసేజ్ని ఇంకా దాన్ని మనం అందరికి పంపించడం చేయగలిగితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎంతసేపు వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అందుకే డాక్యుమెంటేషన్ కూడా ఎందుకు చేస్తున్నామంటే అది ఉండాలని. అది మళ్ళీ ఒకసారి ఆయనతో మాట్లాడించడం సాధ్యం కాదు ఇంకా. బట్ ఎవరు మాట్లాడినా ఆ లెక్చర్స్ను కూడా రేపు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఆలోచిస్తున్నా, అది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిద్దామని అనుకుంటున్నాం. నాట్ ఓన్లీ 5 మంత్స్, యువర్ మంత్ ఇట్ షుడ్ కంటిన్యూస్ వెన్ ఎవర్ వాట్ ఎవర్ టైం. కాకపోతే ఆచార్య నాగార్జున సిరీస్ లెక్చర్స్ నుంచి ఇంకొక మోడ్లోకి వెళ్ళిపోతాం, ఇంకొక పద్ధతిలోకి వెళ్ళిపోతాం. ఎట్లా చేయాలనేది ఆలోచిద్దాం. మీరు కూడా ఇంకెవరైనా ఇటువంటి స్టడీస్ చేసిన వాళ్ళు ఉంటే, లేదు ఇంకా ఇట్లా ఆలోచిస్తున్న వాళ్ళు, రాస్తున్న వాళ్ళు ఉంటే మీరు కూడా ఇంట్రడ్యూస్ చేయండి. ఫలానా స్కాలర్ ఉన్నాడు, మంచి స్కాలర్, ఫలానా సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే మనం కూడా వాళ్ళని పిలుద్దాం. అన్నీ మనకు తెలియాల్సిన, ఒకరికే తెలియాల్సిన ఇది ఉండదు, అది తప్పు కూడా అవుతుంది. కాబట్టి అట్లా మీరు ఒక దీన్ని ఒక గ్రూప్గానే మనం దీన్ని డెవలప్ చేద్దాం. అంటే మనకు ఒక ఫెసిలిటీ ఉంది, గవర్నమెంట్ బుద్ధవనం ప్రాజెక్ట్ సమ్ స్పేస్ ఉంది. ఆ స్పేస్ను మనం అంతా ఒక డిస్కోర్స్కి మనం వాడుకోగలిగితే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. ప్రత్యేకించి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరికీ తెలియజేయాలని, మరింత నెక్స్ట్ లెక్చర్లో మనం ఇంకెక్కువ మంది మిత్రులతో ఈ సమస్యను జరుపుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ శ్యామ్ అండ్ మహేష్, రాజు, సుధాన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు. ప్రత్యేకించి మొత్తం లెక్చర్ని మంగేష్ దహివాలే కోఆర్డినేట్ చేస్తున్నాడు. మంగేష్ గురించి మీకు చెప్పే ఉంటారు. మంగేష్ పూనా బేస్డ్ బుద్ధిస్ట్ స్కాలర్, నౌ ఈజ్ వర్కింగ్ విత్ ద బుద్ధవనం ప్రాజెక్ట్. కాబట్టి ఆయన చొరవ, ఆయన యొక్క ఇనిషియేటివ్, తర్వాత ఆలోచనలు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఉపయోగపడుతుంది. అందుకే ప్రత్యేకించి మరొకసారి ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అండ్ మై విషెస్, బెస్ట్ విషెస్ టు మంగేష్ దహివాలే. ఈ షుడ్ కంటిన్యూ లైక్ దిస్ హిస్ జర్నీ. He don't have any relation like Buddha. He don't have a children, he don't have a wife, he don't have anything. That is his courage, his strength. We have all, children, wife, all those things. That's why we have a limitation. He don't have a limitation. He have a earth to sky.
That's why I am very thankful to Mangesh Devani. He is my best brother. Thank you very much. Thank you. ఎందుకు బాస్ నేను స్మైల్ వైల్ కుచ్ బోలే నహీ బోల్ దో సార్ బోల్ ఫోటోగ్రాఫర్ కా గయే అందులోనే ఉందా లేదు ఆయన తీసింది మాట్లాడుతూ చివరిగా బుద్ధుడు చెప్పిన దాన్ని మాధ్యమిక వాదంగా తీసుకుపోవడం మూలంగా బుద్ధుడు ఏ దేవుణ్ణి అయితే నిరాకరించాడు.